ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ తెలుగు అమ్మో అయినా కానీ వాళ్ళ మొహాలు మాడిపోతాయి నీకు తెలుగు వచ్చని చెప్పకు టెల్ దెమ్ దట్ యువ ఫ్రమ్ బ్యాంగ్లోర్ తెలుగు ఎక్కువ మాట్లాడకు నువ్వు అంటే నన్ను చాలా మంది తక్కువ కూడా చూసారంటే నువ్వేంటి యాక్ట్రెస్ ఏంటి అసలు నువ్వు చూసుకున్నావు అన్నట్టు ఇస్ ఎనీ వన్ సిచ్యువేషన్ దట్ హిట్ యు హార్డ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అక్కడి మాత్రం నాకు ఎప్పుడూ గుర్తుంటది అదే పుష్ చేస్తుంది నన్ను ఇంకా పరిగెట్టడానికి ఇట్స్ నాట్ అబౌట్ మనీ ఇట్స్ నాట్ అబౌట్ పవర్ ఆర్ ఫేమ్ ఆర్ ఎనీథింగ్ ఇట్స్ అబౌట్ అంటే మన వాళ్ళు అన్నది ఒకటి ఉంటుంది కదా ఐ థింక్ దట్ మిస్ బట్ ఐ హై డాడ్ ఐ సిస్టర్స్ ఐ హ్యావ్ మై నీస్ నెఫ్యూ మై మమ్మీ ఇస్ మై ఇన్స్పిరేషన్ ఎందుకు అంటే మేము ఒక అంటే మరీ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మై డాడీ యూస్ టు గెట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ముగ్గురు పిల్లలు వీ హ్యాడ్ ఓన్లీ టెన్ రూపీస్ నోట్ మా డాడీ దగ్గర సో మమ్మీ ఈ అంటే ఇలా ఉంటే ముందుకు వెళ్ళలేదు ఫ్యామిలీ ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలా వరకు అమ్మాయిలు అబ్బాయిలు ఈవెన్ అబ్బాయిలు కూడా పెళ్లి ఆప్షన్ అసలు కన్సిడర్ చేయట్లేదు నువ్వు చేసుకుంటా అని చెప్పి నేను బ్యాటరీ మూల నా ప్రొఫైల్ పెడతా అంటే డాడీ ఏం అరవింద్ సమేతలో ఈషా పెద్ద యాక్ట్రెస్ మంచి మంచి సినిమాలు తీసింది ఆ సినిమాలో ఒక చిన్న రోల్కి ఎలా ఒప్పుకుంది మా తారకన్నతో చేసింది ఈషారెబ్బా తెలుగు అమ్మాయి చేసింది ఇప్పుడు కరెంట్ ప్రాజెక్ట్స్ ఏంటి మీరు ఎక్కువ ప్రాజెక్ట్ చేసిన తెలుగులో అండ్ దేస్ వన్ మోర్ ప్రాజెక్ట్ ఇన్ తమిళ్ కానీ ఇండస్ట్రీలో వన్స్ హీరోయిన్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఒక టూ త్రీ ఫిలిమ్స్ చేసేసిన తర్వాత ఫినాన్షియలీ వీళ్ళకి అసలు అడ్డు ఉండదు వీళ్ళకి నాకు నా గురించి కూడా అలాగే అనుకున్నా స్టార్టింగ్ లో అంటే హలో వెల్కమ్ టు అడ్రీ మీడియా వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిని తెలుగు యాక్ట్రెస్ అంటే మన వాళ్ళందరూ వేళ్ళ మీద చెప్తారు వీళ్ళు వీళ్ళు అని కానీ స్వాతి తర్వాత అంత ఫేమ్ వచ్చింది తెలుగు అమ్మాయి తెలుగుదా ఉట్టిపడేంత తెలుగు అమ్మాయి కావాలి మా అమ్మకి అనుకొని కోరి మరీ కాస్ట్ చేసుకున్నారు ఎస్ తా నేను మాట్లాడుతున్నది ఈషారబ్బా గురించి ఈషారబ్బా ఇస్ హలో

హీరోయిన్ తెలుగు హీరోయిన్ అంటే చాలా మంది టక్ గుర్తొచ్చేది ఇషారబ్బా స్వాతి మిలే చాలా తక్కువ మంది ఉన్నారు బట్ టూ థౌసండ్ థర్టీన్ ఫస్ట్ మూవీ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తెలుగు అమ్మాయి అంటే మీరు ఒక్క పేరు గుర్తురావడం స్వాతి పేరు గుర్తురావడం ఇంకెవ్వరు రాకపోవడం ఒకందుకు మంచిదే అయినా మనకే మనకే ఉంటాయి ఆప్షన్స్ అన్నీ అనుకుని ఒక రకంగా సెల్ఫీష్ ఆలోచించిన ఇంకో రకంగా చూస్తే ఎవరు రాకపోవడం అనేది యూనో డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్గా ఉంది వాళ్ళ వర్షన్ బట్ యూ ఫస్ట్ టైం ఒక యాక్ట్రెస్ని అడుగుతున్నా వై ఇట్ వైజ్ వై ఇట్ హ్యాపెనింగ్ అంటే నేను స్టార్టింగ్లో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అయితే ఐ థింక్ ద వెరీ వెరీ లెస్ Telugu-speaking actresses, uh, uh, as you told, Swati is was there. Is there? She's still there. Mm. ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు ఇప్పుడు చాలా మంది అయ్యారు ఐ థింక్ ఆఫ్టర్ కోవిడ్ ఓటీటీ వచ్చిన తర్వాత పీపుల్ యాక్చువల్లీ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ స్టార్టెడ్ కాస్టింగ్ తెలుగు స్పీకింగ్ యాక్ట్రెసెస్ సో ఐ థింక్ ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం నేను వచ్చినప్పుడు నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను అంటే లైక్ ఎక్కువ ప్రిఫర్ చేయరు అని చెప్పి అండ్ అండ్ యూ గో గో అండ్ వర్క్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ యాజ్ వెల్ అండ్ నథింగ్ రాంగ్ వేరే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తారు నాది అప్పుడు ఒక పాయింట్ ఉండేది ఏంటి అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటే బాగుంటుంది కదా అని అంతే ఉండేది బట్ ఆఫ్టర్ కోవిడ్ ఇప్పుడు చూస్తున్నట్టయితే దే ఆర్ సో మెనీ యాక్టర్స్ అంటే మన తెలుగు వాళ్ళు చాలా మందిని చూసిన ఐమ్ ఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ ఇట్స్ నైస్ చాలా అంటే మిగతా ఇండస్ట్రీస్లో చూస్తే వాళ్ళ వాళ్ళని కాస్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఎంత తాతగాలు ఆడుతుంటారో మన వాళ్ళని పెట్టుకుంటే మన వరకు ఈజీ అవుతుంది కానీ టాక్ రియాలిటీ మాట్లాడుకుందాం తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్కి వెళ్ళినప్పుడు కాస్టింగ్ జరుగుతున్నప్పుడు ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ తెలుగు అమ్మ కానీ వాళ్ళ మొహాలు మాడిపోతాయి ఓకే యూనో దిస్ దిస్ ఇస్ రియాలిటీ ఎందుకంటే ఐ డోంట్ నో వాళ్ళు ఏమంటారంటే కన్వీనియంట్గా ఉండరు మనం చెప్పినట్టు చేయరు వీళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఎక్కువ అని అంటారు అంటే అంటే యాజ్ అర్షిని మనకు బయట వేరే ఇండస్ట్రీలో లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ చాలా ఉంటుంది లైక్ వాళ్ళకి వాళ్ళ సొంత భాష వచ్చింది అంటే ఇట్లా కళ్ళ కదుకొని తీసేసుకుంటారు అంటే లిటరలీ హిందీ కానివ్వు తమిళ్ కానివ్వు మలయాళం నేను తమిళ్లో చేశాను మలయాళంలో కూడా చేశాను ఈవెన్ హిందీలో కూడా కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను తమిళ్లో ఇచ్చాను మలయాళంలో కూడా ఇచ్చాను వాళ్ళందరికీ ఏంటి అంటే ఆ అమ్మాయి బాగుంది ఓకే చలో ఒక ఆడిషన్ చూద్దాం అమ్మాయికి ఎంతవరకు లాంగ్వేజ్ వస్తుంది ఎట్లా ఏంటి అసలు ఈషి ఫ్లూయెంట్ అట్లీస్ట్ అంటే కొంచెమన్నా ఆమె మాట్లాడుతుందా వాళ్ళకి లాంగ్వేజ్ రాదు అంటే కొంచెం కూడా మాట్లాడలేకపోతుంది అంటే కాన్వర్జేషన్ కూడా చేయలేకపోతుందంటే వాళ్ళ మొహాలు మాడిపోతాయి అంటే లిటర్లీ ఒక చిన్న డిస్కషన్ అవుతుంది అరే లాంగ్వేజ్ వచ్చినా ఆమెను తీసుకోవచ్చు కదా మనం ఎందుకు ఈ మొత్తం ఇప్పుడు స్ట్రగుల్ అవ్వాలి అని అంటే ఒక ఒక బాడీ లాంగ్వేజ్ నీకు అర్థం అవుతుంది సో వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది అరే భాష వచ్చి మన వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా ఇంకా కంఫర్టబుల్ గా ఉంటుంది తొందరగా వర్క్ కూడా అయిపోతుంది అనేది నేను విన్నా చూసా ఇప్పటికీ నేను మలయాళంలో నేను ఒక మలయాళంలో ఒక సినిమా చేశా ఐ థింక్ దట్ గాట్ రిలీజ్ ట్వంటీ ట్వంటీ టూలోనో త్రీలోనో రిలీజ్ అయింది మూవీ ఇప్పటికీ నాకు ఇప్పుడు మలయాళంలో నేను చెయ్యాలి అంటే అక్కడ మేనేజర్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళైతే ఏం ఏం సజెస్ట్ చేస్తారంటే ఇక్కడ మలయాళం వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందండి అన్నారు లైక్ ఓకే అండర్స్టాండబుల్ థింగ్ అది ఆబ్వియస్లీ ఓకే ఎందుకంటే అక్కడ నేను మలయాళం సినిమా చేస్తున్నప్పుడు నేను కుంచకో బోబన్ నా ఫస్ట్ హీరో మలయాళంలో ఆయన నేను మేము యాక్ట్ చేస్తున్నప్పుడే ఆయన రెండు మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయినాయి నా సినిమా అయిపోయే లోపల ఆయన ఒక రెండు మూడు సినిమాలు షూట్ కూడా చేస్తున్నారు నాది అయిపోయి ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ అయిపోయింది ఆ సినిమా ఆయన ఒక సిక్స్ మూవీస్ రిలీజ్ అయినాయి సో వాళ్ళు ఏంటి అంటే ఒక్కొక్క మూవీ ఒక స్కెడ్యూల్లో అయిపోతుంది అంటే లైక్ లెట్స్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ డేస్ ఒక స్కెడ్యూల్లో వాళ్ళు మొత్తం ఫినిష్ చేసేస్తారు రిలీజ్ కూడా చేసేస్తారు సో వాళ్ళకి అండ్ అందరికీ లాంగ్వేజ్ వచ్చు అండ్ నేను షూట్కి వెళ్ళినప్పుడు కూడా నాది బైలింగ్వల్ మూవీ ఉండింది అనమాట మలయాళం తమిళ్ బైలింగ్వల్ సో నాకు మలయాళం అసలు అర్థమయ్యేది కూడా కాదు తమిళ్ నాకు వస్తుంది తమిళ్ నేను మాట్లాడుతుంటే నాకు వచ్చేస్తుంది అండ్ డైలాగ్స్ ఈజీగానే వస్తుంది నాకు బట్ మలయాళం వాజ్ వెరీ 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 టఫ్ సో నేను ఒక్క టూ త్రీ డేస్ టేక్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే అందరు మొహాలు చూసుకునేవారు అంటే ఇట్స్ నాట్ బ్యాడ్ ఆర్ సంథింగ్ ఇట్స్ లైక్ అబ్బా మనకు మలయాళం లాంగ్వేజ్ వచ్చిన అమ్మాయి ఉంటే బాగుండేది కదా ఇన్ని టేక్స్ కూడా అవ్వవు కదా అని ఒక నాకు అలా అనిపించేది వాళ్ళు అన్నారు ఆబ్వియస్ తమిళ్లో మాత్రం వన్ టూ లో నాది అయిపోయేది తమిళ్లో కానీ మలయాళం వచ్చేసరికి ఐ యూస్ టు అంటే చాలా కష్టం అయ్యేది ఐ టు స్ట్రగుల్ లాట్ బికజ్ ఐ డోంట్ నో ద లాంగ్వేజ్ సో ఆ ఒక సినిమా ఐ థింక్ ఐమ్ లక్కీ ఆఫ్ సమ్థింగ్ బికజ్ నాకు మలయాళం రాదు తమిళ వస్తుంది కాబట్టి ఐ థింక్ ద కాస్ట్ మీ అండ్ ఐ సూటెడ్ ద పార్ట్ సో అన్నిట్లో ఈవెన్ హిందీలో కూడా హిందీ రావాలి కాపద బికాస్ అట్స్ నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి హైదరాబాద్ నాకు హైదరాబాద్ హిందీ వస్తుంది అండ్ నార్మల్గా కూడా కొంచెం శుద్ధి హిందీ కూడా వస్తుంది నాకు సో అక్కడ కూడా ఏంటి అంటే కొంచెం కొంచెం మనకి అంటే కొంచెం హైదరాబాద్ టచ్ లేదా సౌత్ టచ్ ఉందనుకో ఆ క్యారెక్టర్కి ఉండాలి అలాగా ఆ క్యారెక్టర్ అలా మాట్లాడితేనే ప్రిఫరెన్స్ ఉంటుంది లేదు ప్రాపర్ హిందీ మాట్లాడేది ఉంటే మనకి ఎక్కడొక్కడో దొబ్బేస్తుంది పక్క సో కానీ నేను మాట్లాడేటప్పుడు కొంచెం కాన్షియస్గా ఆడిషన్ అన్ని చేస్తే ఇప్పుడు యాడ్ షూట్కి కూడా ఆడిషన్ చేయాలి మీకు హిందీలో సో అంత స్పెసిఫిక్గా ఉంటారు బికాజ్ ఐ థింక్ తెలుగులో ఐ థింక్ ఓన్లీ ఫ్యూ డైరెక్టర్స్ ఆడిషన్ అండ్ టేక్ అ కాల్ సో ఐ థింక్ ఐ థింక్ దట్స్ ద రీజన్ మనకి ఇక్కడ చాలా మంది లైక్ వేరే వేరే దగ్గర నుంచి కూడా ఇక్కడికి వచ్చి దే డూ అ లాడ్ ఆఫ్ మూవీస్ యుయర్ అండ్ గో బ్యాక్ టు దేర్ అంటే లైక్ వాళ్ళ లాంగ్వేజ్ ఇండస్ట్రీ దగ్గరికి థింక్ దే సెటిల్ డౌన్ అండ్ ఇట్స్ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ బట్ దట్స్ వాట్ అంటే అక్కడ ఉన్నట్టు ఓన్లీ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వమని నేను అనట్లేదు బట్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేది ఎప్పుడు ఉండాలన్నది దట్స్ వాట్ ఐ ఫీల్ లైక్ వీ ఆల్సో స్పోక్ సుబ్రహ్మణ్యపురం షూటింగ్ అప్పుడు మన ఇద్దరం కూడా చాలా మాట్లాడుకున్నాం సో ఆఫ్టర్ ఐ థింక్ లాక్డౌన్ తర్వాత ఇట్ హాస్ చేంజ్ టు లాట్ ఐ థింక్ ఎప్పుడైతే కొంతమంది యాక్టర్స్ అసలు ఉన్నారా లేరా అని తెలియని వాళ్ళు కూడా ఓటీటీలో మంచి క్యారెక్టర్స్తో వచ్చారు అంటే మనకి యాక్టింగ్ బా ఈ మా బా పర్ఫామ్ చేస్తుందా ఎనీ యాక్టర్ ఇట్ కెన్ బి ఎనీ మేల్ ఆర్ ఫీమేల్ ఎనీ వన్ బాగా చేస్తుందా చేదా అనేది నువ్వు ఒక మంచి క్యారెక్టర్ చేసినప్పుడే తెలుస్తుంది సో అలాంటి కొంతమంది యాక్టర్స్ ఈవెన్ నా నా కూడా నువ్వు ఒక మంచి క్యారెక్టర్ వస్తే కానీ నువ్వు నిన్ను ప్రూవ్ చేసుకోలేదు అప్పుడే అందరు నేను చూస్తారు ఓకే షీఇస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్ దీస్ కైండ్ ఆఫ్ రోల్స్ ఆర్ క్యారెక్టర్స్ ఆర్ ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఒక పర్ఫార్మర్ అని ఒక పేరు రావడం అనేది చాలా చాలా కష్టం సో ఐ థింక్ ఆఫ్టర్ లాక్డౌన్ కొంతమంది యాక్టర్స్ అలాంటి క్యారెక్టర్స్ని తీసుకొని సడన్గా నీకు ఓటీటీలో అని చూసి ఏంటి వీళ్ళోహో ఇంత బాగా యాక్ట్ చేస్తారో అలాంటి యాక్ట్రసెస్ చాలా మందిని నేను చూసాను యాక్టర్స్ సో ఐ థింక్ విఆర్ ఇన్ గ్రేట్ స్పేస్ రైట్ నా అంటే లాంగ్వేజ్ బ్యారియర్స్ అన్నవి ఏం లేవు బికాస్ ద సబ్ టైటిల్స్ డబ్బింగ్ ఆప్షన్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ రైట్ నా ఇక్కడ మన వాళ్ళు కాదనుకొని కొంతవరకు చాలా వరకు ఇప్పుడు మారిన మారింది మీరు అన్నట్టు బట్ కొంతవరకు మన వాళ్ళ దగ్గర కూడా మన అన్న ఫీలింగ్ రాకుండా బయటకు వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు బయట వాళ్ళు అన్న ఫీలింగ్తో ఉండడము అంటే ఎక్కడ వీ బిలాంగ్ అన్నది క్వశ్చన్ ఇబ్బంది అనిపించదా అంటే ఇక్కడ ఇక్కడ వాళ్ళు అంత ఇవ్వక అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా స్పెసిఫిక్ ఉండేసరికి అసలు ఎక్కడ ఏంటి నేను ఆ కన్ఫ్యూషన్లో ఉన్నా నేను అంటే ఐ వాజ్ దేర్ బిఫోర్ లైక్ వాట్ టు డూ ఎందుకంటే నేను నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పీపుల్ సజెస్టెడ్ మీ దట్ నీకు తెలుగు వచ్చని చెప్పకు టెల్ దెమ్ దట్ యువ ఫ్రమ్ బ్యాంగ్లోర్ తెలుగు ఎక్కువ మాట్లాడకు నువ్వు బికాస్ ఎందుకంటే నా ఫస్ట్ మూవీ ఆడిషన్కి నన్ను మోహన్ కృష్ణ గారు పిలిచినప్పుడు హీ థాట్ ఐఎమ్ నార్త్ ఇండియన్ బికాస్ నా పేరు ఈషా అండ్ ప్రాబ్లీ ఐ లుక్ లైక్ నార్త్ ఇండియన్ ఐ డోంట్ నో సో దే థాట్ ఐమ్ అ నార్త్ ఇండియన్ సో సో అది అది ప్లస్ ప్లస్తో మైనస్దో నాకైతే తెలియదు ఫస్ట్ సినిమా అయిపోయింది దాని తర్వాత లైక్ ద లాడ్ ఆఫ్ పీపుల్ హూ సజెస్ట్ అంటే నా నా వెల్ విషెస్ నా మంచి కోసమే చెప్పారు బట్ అవి లైక్ తప్పే ఉంది నేను ఇక్కడ లోకల్ అమ్మాయిని లోకల్ అని చెప్పుకోవడానికి తప్పే ఉందని చెప్పి అది లైక్ నో నూనూ నూనె నేను తెలుగు అమ్మాయిని నేను ఇదే ఉంటాను ఉండేది సో బట్ హౌ ఫార్ వీ కెన్ ఫేక్ కష్టం కదా ఐ మీన్ ఐ కాంట్ ఫేక్ ఇట్ ఫేక్ ఇట్ ఇన్ ద సెన్స్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై రూట్స్ సో ఐ ఐ డోంట్ వాంట్ టు ఫేక్ ఇట్ ఐఎమ్ ప్రాపర్ తెలుగు అమ్మాయి లోకల్ అమ్మాయి నేను శ్రీ చైతన్య కాలేజ్లో చదివా సెంట్రైలో చదివా సో నేను ఇలా ఓపెన్గా చెప్పుకుంటా ఏం అందులో అంటే ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్ ఆ సంథింగ్ సో నీకున్న బిగ్గెస్ట్ అసెట్ చాలామంది ఈవెన్ సమ్టైమ్స్ నేను కూడా యూనో కైండ్ ఆఫ్ ఎన్వి అనమాట ఏంటి అంటే యోర్ స్కిన్ టోన్ దస్కి స్కిన్ టోన్ ఎంత మంది బంగారంలా చూస్తారు దాన్ని అంటే స్కిన్ టోనే దట్ స్పీక్స్ అలాట్ ఐ వాజ్ ఐ వాజ్ అంటే నాకు నేను కాలేజ్లో ఉన్నప్పుడు యు నో హౌ ఇట్ ఈస్ రైట్ మన అంటే నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సో తెల్లగా ఉంటే ఈవెన్ ఈవెన్ మా ఫ్యామిలీ అట్ లైక్ రిలేటివ్స్లో అన్నింటిలో కొంచెం తెల్లగా ఉంటే బాగుండు అన్నది ఇట్స్ నార్మల్ థింగ్ నో లైక్ యూజువల్లీ మన ఫ్యామిలీస్లలో అది తెల్లగా ఉంటే అబ్బా చాలా అందంగా ఉన్నాయి అంటే ఇంకెలా ఉన్నా పర్లేదు తెల్లగా ఉంటే చాలా ఉండే సో నాకు చాలా చాలా ఇన్సెక్యూర్ ఉండేదాన్ని నా కాంప్లెక్షన్ గురించి అండ్ బట్ ఐ నో దట్ ఐ వోంట్ బీ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అబౌట్ మై కాంప్లెక్షన్ ఐ అంటే ఇప్పుడిప్పుడు లైక్ ఇప్పుడిప్పుడు ఐ వుడ్ సే లైక్ ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు ది ఇండస్ట్రీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా మంది అంటే యూ స్టార్ట్ మీటింగ్ పీపుల్ రైట్ యూ స్టార్ట్ టాకింగ్ టు అ లాడ్ ఆఫ్ పీపుల్ సో అప్పుడు యు హ వెరీ గుడ్ కాంప్లెక్షన్ ఆ అవునా నిజమా రియలి అన్న చాలా మందికి ఇష్టం తెలుసా స్కిన్ కైండ్ ఆఫ్ బట్ ఆఫ్టర్ దట్ లేటర్ చాలా 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 రోజుల తర్వాత ఓకే యాక్చువల్లీ నా కాంప్లెక్షన్ బాగుంది అని చెప్పి అనుకున్నాను ఎందుకంటే అంటే అంటే నా అప్బ్రింగింగ్లో మా ఫ్యామిలీలో ఎప్పుడు కలర్ డిస్కషన్ వచ్చేది కాదు బట్ రిలేటివ్స్లో వాటిలలో చాలా కంపారిజన్స్ ఉండేవి కజిన్స్తో సో అప్పుడు చాలా అంటే అవునా కొంచెం తెల్లగుంటే బాగుండేదేమో సో నేను నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా అంటే నా ఫస్ట్ మూవీ అవ్వకముందు దే లైక్ ఫ్యూ పీపుల్ నాకు ఫోటోషూట్ చేసినప్పుడు కానివ్వు లేదా ఒక ఆడిషన్ ఏదో చేసినప్పుడు దే యూస్ టు జూమ్ ఇన్ మై వీడియోస్ అండ్ మై పిక్చర్స్ ఎంత నల్లగా ఉన్నారు చూడండి అని ఇలా అన్నారు సో నాకు చాలా ఇన్సెక్యూరిటీ వచ్చేసింది అంటే ప్రాబ్లీ టు బికమ్ అన్ యాక్ట్రెస్ నేను ఫేర్గా ఉండాలేమో అది నాకు ఏం చేయాలో నాకు తిన్నే ఫేర్ అయితే అవ్వలేను నేను బైబర్ తింటే ఉన్నాను సో అంటే ఎవరన్నా కలవాలి అన్న సో సపోజ్ మోడలింగ్ చేయాలి అన్న నన్ను తెల్లగా చేసేవాళ్ళు మేకప్తో సో నేను ఎలా అంటే ఇక్కడ వరకు తెల్లగా ఉండేది ఇక్కడ నుంచి నా న్యాచురల్ కలర్ ఉండేది సో నా చేతులు నార్మల్ టస్క్ ఉండేది మొత్తం ఫేస్ అంతా పెయింట్ కొట్టినట్టు ఉండేది ఎందుకు అంటే క్లయింట్ వాంటెడ్ ఫేర్ కాంప్లెక్షన్ సో ఐ ఆల్వేస్ యూస్ టు స్ట్రగుల్ అబౌట్ మై కాంప్లెక్స్ ఎందుకంటే నాకు అంత అవేర్నెస్ లేకుండే అప్పుడు సో నా కాంప్లెక్షన్ అనేది చాలా నార్మల్ చాలా మంచి కాంప్లెక్షన్ సో అందరికి డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి దట్స్ ఓకే ఫైన్ అని చెప్పి నాకు అంత తెలియదు అప్పుడు మన సౌత్ ఇండియన్ ఒరిజినల్ కాంప్లెక్స్ అదే అంటున్నా నీ సరౌండింగ్స్లో టూ మచ్ ఆఫ్ కంపారిజన్ అండ్ యంగ్ ఏజ్లో నీకు అలాంటివన్నీ విన్నప్పుడు నీకేం తెలీదు నువ్వు యూఆర్ ఫ్రెష్ అవుట్ ఆఫ్ కాలేజ్ డైరెక్ట్గా నువ్వు మోడలింగ్కి వచ్చేసావు డైరెక్ట్ నువ్వు మూవీస్ చేస్తున్నావు అండ్ అండ్ ఇప్పుడు నువ్వు చూస్తే చాలా మంది యాక్ట్రెస్ అంటే పాత యాక్ట్రెస్లు వేరు మళ్ళీ విజయశాంతి గారు వీళ్ళందరూ చాలా డస్కీ ద వెరీ హాట్ లైక్ ద వెరీ హాట్ కాంప్లెక్షన్ యా ద వెరీ డస్కీ అండ్ వెరీ రియల్ అంటే మనలాగా ఉండేవారు సో యూ కెన్ సీ యర్ సెల్ఫ్ ఇన్ దెమ్ సో ఆఫ్టర్ అ పాయింట్ దర్ లాడ్ ఆఫ్ యాక్టర్స్ హు ఆర్ వెరీ ఫేర్ బికాస్ బికాస్ ద ఫ్రమ్ బాంబే అండ్ ఆల్ సో యాక్ట్రెస్ అవ్వాలి అంటే ఆ నువ్వే యాక్ట్రెస్ అన్నట్టు కూడా నన్ను చూశారు మంది బికాస్ ప్రాబ్లీ బికాస్ ఆఫ్ మై కాంప్లెక్షన్ హౌ ఐ లుక్ అండ్ ఆల్ సో గ్రాడ్యువల్గా మనం మనం గ్రూమ్ చేసుకుంటాము దట్ ఈస్ వాట్ ఐ డిడ్ బికాస్ దె వాజ్ దె వాస్ నో అదర్ ఆప్షన్ టు వాట్ టు డూ టు మై స్కిన్ టోన్ సో దేవే లార్డ్ ఆఫ్ అంటే ఇట్లా చాలామంది అన్నారు జూమ్ చేసి పిక్చర్స్ చూపించడం వీడియో చూపించడం అంతా ఉండింది కానీ ఐ థింక్ నాకు అంటే లైక్ లోపల ఐ వాస్ లైక్ ఇన్సైడ్ డీప్ డౌన్ ఇన్ మై హార్ట్ లైక్ ఓకే నో మట్ హ్యాపెన్స్ అంటే నాకు ఐ వాంట్ సీ మై సెల్ఫ్ ఆన్ స్క్రీన్ ఐ వాంట్ టు యాక్ట్ దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ నాకు ఎప్పుడూ నా మనసులో ఉండేది అంటే చాలా గట్టి స్ట్రాంగ్ విల్ పవర్ ఒక కోరిక ఉంటుంది కదా ఐ థింక్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ సో నాకు ఎవరే మూవీస్ రాకముందు కూడా మూవీస్ రాకముందు కూడా ఐ వాజ్ లైక్ ఓకే ఓకే అందరు ఏమనుకున్నా బాధ ఉండేది ఏం చేయాలో తెలియదు అంతా ఉండేది బట్ స్టిల్ లోపల గట్ ఫీలింగ్ ఉండేది నాకు ఐ వాంట్ టు డూ ఇట్ ఐ వాంట్ నో మ్యాటర్ వాట్ ఎవరేమనుకున్నా నాకు నచ్చింది నేను చేస్తా అది ఎందుకో ఎందుకు వచ్చిందో నాకేదో తెలియదు యూజువల్లీ నేను కొంచెం మొండి సో ఐ థింక్ ఆ విల్పారే నేను ఎంత దూరం యా అంటే సరౌండింగ్స్ అన్ని వ్యతిరేకంగా మన మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ వ్యతిరేకంగా చెప్తున్నా లోపల గట్ ఫీలింగ్ ఎప్పుడు అది నేను ఎప్పుడు బయటకు ఎవరితో చెప్పను కూడా అంటే నాకు అది బయటకు చెప్పలేదు ఎవరికి అంటే నన్ను చాలా మంది తక్కువ కూడా చూసారు అండ్ నువ్వేంటి యాక్ట్రెస్ ఏంటి అసలు నువ్వు చూసుకున్నావు అన్నట్టు కూడా అన్నారు ఇండైరెక్ట్గా గా అన్నారు అండ్ నీకు స్టార్టింగ్ నేను నా కెరియర్ స్టార్టింగ్లో అయితే నేను చాలా అంటే ఇప్పుడు ఎవరు అంటే దే కాంట్ అప్రోచ్ మీ అండ్ ఇది ఉంటుంది కానీ అప్పట్లో ఏముంది రెగ్యులర్గా అందరు కలుస్తూ ఉంటారు అండ్ నేను మోడలింగ్ అవి చేశాను ఐ ఐ డిడ్ మోడలింగ్ చేశాను ఇంకా ఐ డిడ్ బుల్లెటిన్ ఆల్సో ఐ వర్క్డ్ ఇన్ మీడియా ఛానల్ సో చాలా అండ్ ఐ హీన్ ఐ హీన్ హవ్ సీన్ సో మచ్ సో ఐ థింక్ అవన్నీ చూసి చూసి కూడా యూ విల్ బికమ్ స్ట్రాంగ్ యూ విల్ బికమ్ స్ట్రాంగ్ అండ్ అండ్ వెన్ యూ నో నీకు నేను ఇది అవ్వాలి అని నీకు క్లారిటీ ఉంది అంటే నో మ్యాటర్ వాట్ నీకు ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఏమొచ్చినా సరే నీ నీ లోపల నువ్వు అనుకునేది యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ సో అప్పుడు దెన్ యూ డెఫినెట్లీ రీచ్ కలర్తో పాటు సజెస్ట్ యూ లైక్ సర్జరీస్ ఒక సర్జరీ సర్జరీ అది నాకు తెల్లగా అవ్వని చాలా మంది సజెస్ట్ చేస్తారు లైక్ దే ఆస్ మీ టు బికమ్ ఫెర్యా వెరీ స్కేడ్ ఆఫ్ నీడిల్స్ వెరీ వెరీ స్కేడ్ నాకు మామూలుగా చిన్నప్పుడు ఫీవర్ వస్తే ఇంజెక్షన్ ఇవ్వడానికి నాకు చాలా అమ్మో ఎంత అరిచేదన్నో హాస్పిటల్లో వాళ్ళైతే ఏమో మనకి సర్జరీ చేయట్లేదు జస్ట్ ఇంజెక్షన్ అనేవారు బట్ ఐమ్ వెరీ వెరీ స్కేడ్ ఆఫ్ నీడిల్స్ అండ్ అంటే ఇప్పుడు చాలా ఎక్కువైపోయినాయి యూ సీ బోటాక్స్ అండ్ ఆల్ ద సో మెనీ థింగ్స్ రైట్ నా బట్ నాకు పర్సనల్ ఐ వెరీ స్కేడ్ ఆఫ్ నీడిల్స్ ఇంకోటి పీపుల్ థింక్ దట్ ఐ గాడ్ డన్ అంటే నన్ను ఎవరో అడిగారు మే క్లోజ్ మై క్లోజ్ ఫ్రెండ్ ఆర్ సమ్వన్ ముక్కు చేయించుకున్నా ముక్కు ఓకే అసలు అలాగే ఉందిగా ముక్కు చేపించుకుంటారని కూడా నాకు తెలియదు అప్పుడు సో ఇంకోటి అండ్ నేను నవ్వినప్పుడు నాకు గమ్స్ కనిపిస్తాయి సో గమ్స్ కనిపించకుండా ఏమైనా చేయించుకోండి నాకు సజెస్ట్ చేశారు ఇట్ నాచురల్ బ్రో నేనేం చేయించుకోను అసలు సో నథింగ్ పీపుల్ హావ్ సజెస్టెడ్ మీ బట్ ఐఎమ్ అగేన్స్ట్ ఇట్ అంటే ఎవరి ఇష్టం వాళ్ళు చేయించుకో చేయించుకోవడం నీకు చేయించుకుంటే బాగుంటుంది అంటే గో ఫర్ లైక్ గో టు గుడ్ క్లీనిక్ అండ్ గెట్ ఇట్ అండ్ దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్ ఈ జర్నీలో ఈ మూవీస్ చేస్తున్నప్పుడు కానీ ద కైండ్ ఆఫ్ యాక్టర్గా కానీ పర్సనల్గా కానీ వి ఇవాల్వ్ విత్ ద సిచ్యువేషన్స్ అందులో హార్డ్ సిచువేషన్స్ ఉంటాయి పాజిటివ్ సిచ్యువేషన్స్ ఉంటాయి సరే ఎనీ వన్ సిచ్యువేషన్ దట్ హిట్ యూ హార్డ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆ ఒక్కడి మాత్రం నాకు ఎప్పుడూ గుర్తుంటుంది అదే పుష్ చేస్తుంది నన్ను ఇంకా పరిగెట్టడానికి అనిపించింది ఒక్కటి అని నేను అనను ద లాడ్ ఆఫ్ సిచ్యువేషన్స్ లైక్ దాట్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ అంటే యాక్టర్ అవుతాను అన్న ఏదో అవుతాను అన్న అప్పుడు ఏమవుతుందంటే ఓకే అంటే నాకు నా మీద ఒక నిమిషం డౌట్ వచ్చింది ప్రాబ్లీ ఇది కరెక్ట్ కాదేమో నేను చూస్ చేసుకున్న అని వస్తుంది బట్ అదే చెప్తున్నాను దే సంథింగ్ ఇన్ సైడ్ యూ ఇట్ విల్ బీ లైక్ ఓకే ఎవరేం చెప్తున్నా ఇట్స్ ఆల్ బుల్చిట్ నీకేం చేయాలన్న అంటే ఐ నో అంటే ఇది ప్రీచింగ్ ఇలాగా అనిపించవచ్చు బట్ నాకు ఇఫ్ ఐ లుక్ బ్యాక్ ఇప్పుడు టెన్ ఇయర్స్ అయింది నేను వచ్చి ఇఫ్ ఐ లుక్ బ్యాక్ సో నేను నేను నాకు అసలు ఎవ్వరూ ఇండస్ట్రీలో పర్చన్ లేరు నాకు అసలు అంటే నా నేనున్న సిచ్యువేషన్స్ నా ఫ్యామిలీ ఎవ్వరూ ఇండస్ట్రీ రిలేటెడ్ కాదు సో నా ఎంబీఏ అవుతున్న టైంలో నేను మీడియాకు వచ్చి వర్క్ చేయడము మోడలింగ్ చేయడము అండ్ అండ్ నేను ఒక మూవీకి ఆడిషన్ చేసా దట్ డింట్ వర్క్అవుట్ అండ్ దాని తర్వాత నేను కాలేజ్లో ఉన్నప్పుడే ఈ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో చేసే ఒక క్యారెక్టర్ సో నా కాలేజ్ అయిపోయాక మోడలింగ్ చేసే దాని తర్వాత మోహన్ కృష్ణ గారు ఆడిషన్కి పిలిచారు సో ఇట్ హ్యాపెన్ లైక్ ఒక దాని తర్వాత ఒక దాని తర్వాత నేనేం ప్లాన్ చేసుకోలేదు దట్ డజన్ మీన్ ఐ డౌంట్ హ్యాడ్ ఎనీ స్ట్రగుల్స్ అండ్ ప్లాన్ చేయలేదు అంతే యూ హెల్ ప్లాన్ చేయలేదు బట్ నేను చిన్నప్పటి నుంచి ఏంటి అంటే మా మేము క్వార్టర్స్ లో ఉండేవాళ్ళం బీహెచ్ఎల్ లో సో మా మా ఇల్లు వచ్చి లాస్ట్ క్వార్టర్ పైన ఓకే ఆ క్వార్టర్ పక్కకే ఒక కాంపౌండ్ వాళ్ళు ఉండి దానికి ఆనుకొని ఒక థియేటర్ ఉండేది శ్రీనివాస్ థియేటర్ అని ఉండేది శ్రీనివాస్ టాకీ సెంటర్ సో ఆ థియేటర్లో ఏం ఏ సినిమా నడుస్తున్నా మా బాల్కనీలోకి వినిపిస్తుంది సో నాకు చాలా ఇష్టం ఎందుకు అది నాకు ఐ ఇప్పటికి నాకు ఎక్కడన్నా సౌండ్ ఇప్పుడు పక్కన వేరే ఇంట్లో సౌండ్ వస్తుందంటే అది ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది కదా సో నాకు చాలా ఇష్టం సో మేము ఏంటంటే ఎవ్రీ టైం సినిమా రిలీజ్ అయిందంటే ఫ్యామిలీ ఫ్యామిలీ ఒక సెలబ్రేషన్ లాగా వెళ్ళి సినిమా చూస్తాం వెళ్ళి ఆ టికెట్ కౌంటర్ దగ్గర ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళి టికెట్స్ తీసుకొని వచ్చేదాన్ని నేనే నేను మా చెల్లెళ్ళి తీసుకొని వచ్చేవాళ్ళమాట సో నాకు అప్పుడు వెళ్ళిన దగ్గర నుంచి నాకు సినిమాలు అంటే నాకు ఆ సినిమాలో ఆ అమ్మాయి హీరోయిన్ నచ్చింది అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ నచ్చితే ఒకరిని ఒక ఫోర్ ఫైవ్ డేస్ అలా బిహేవ్ చేసేదాన్ని తెలియకుండానే సో సినిమాలు అలా పిచ్చి అలా నాకు పెరిగింది అంటే యాక్ట్ అని కాదు లైక్ జనరలీ వాచింగ్ ఫిల్మ్స్ విత్ ఫ్యామిలీ సో అలా ఒకరోజు మా మా డాడీని కూడా అడిగాను సినిమాలో యాక్టర్స్ నిజంగా వాళ్ళు పాడతారా డాడీ ఏంటంటే లేదు సింగర్స్ పాడితే వీళ్ళు ఏమేమి అంటారు డాడీ డాడీ అంటే ఓ అయితే నాకు నాకు సింగింగ్ రాదు కాబట్టి ఓకే అక్కడ ప్రాబ్లం అయిపోయింది దట్స్ ఫైన్ అయితే నాకు సింగింగ్ రాదు ఇది చేసేవచ్చు ఓకే యాక్టింగ్ ఎట్లా చేస్తారో ఏంటో అని ఇట్లనే ఇట్లా ఒక చెక్లిస్ట్ ఇలా ఉండింది బట్ ఆయన ఎవరు థాట్ లైక్ యాక్టింగ్లోకి రావాలి ఇలా రావాలని ఏం లేకుండే నాకు మ్యాథమెటిక్స్ అంటే చాలా భయం సో బైపీసీ తీసుకున్నా మైక్రోబయాలజీ చేసా ఎంబీఏ చేసా ఎంబీఏ చేసేటప్పుడు ఐ డింట్ నో వేటుకు లైక్ వేటుకు ఇన్ ద సెన్స్ లైక్ ఏం చేయాలి నాకు అంటే లైక్ లెక్చరర్గా చేయడము ఏదైనా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఏ ఐ విస్ ఐ విస్ క్లూలెస్ సో సడన్లీ నా ప్రాజెక్ట్ వర్క్ అయ్యేటప్పుడు మైనర్ మేజర్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా మేజర్ వచ్చి సాఫ్ట్వేర్లో చేసా ప్రాజెక్ట్ వర్క్ మైనర్ వచ్చి మీడియాలో చేసా మీడియాలో చేసినప్పుడు దట్ వాస్ ఫస్ట్ టైం ఒక మీడియా ఆఫీస్ చూడడం అసలు న్యూస్ ఎలా టెలికాస్ట్ అవుతుందో చూడడం ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ అప్పుడే నేను యాంకరింగ్ కూడా ట్రై చేద్దాం నేను అన్ని డిపార్ట్మెంట్స్ ట్రై చేస్తాను అంటే ట్రై చేయడం ఓకే వన్ వన్ డే ఈ డిపార్ట్మెంట్ చూడాలి ఎలా రన్ అవుతుందని చెప్పి సో ఐ ట్రైడ్ ఇంగ్లీష్ బులెటిన్ వన్స్ ఐ ట్రైడ్ టీపీ స్క్రోలింగ్ న్యూస్కి టీపీ స్క్రోలింగ్ చేస్తారు అది నేర్చుకున్నా నాకు తెలుగు అప్పుడు చదవడం ఫ్లూయెంట్ గా రాదు సో రోజు కాలేజ్కి వెళ్ళినప్పుడు న్యూస్ పేపర్స్ తెలుగు న్యూస్ పేపర్ పట్టుకొని మొత్తం చదివేదాన్ని సో దట్ ఒకసారి తెలుగు బుల్లెటిన్ కూడా లైవ్ ఉంటుంది కదా తప్పు పోకూడదు కదా సో తెలుగు బుల్లెటన్ చేయాలి అని ఉండేది సో ఆ టైంలో ఐ ట్రైడ్ ఆన్ ఏంటది రిపోర్టర్ గా కూడా ట్రై చేశా సెక్రటేరియట్ దగ్గర పంజగుట్ట బస్ స్టాప్ లో ఒకసారి రిపోర్టింగ్ చేసా అంటే నాతో పాటు ఆ అమ్మాయి ఉండింది మెయిన్ రిపోర్టర్ ఎవరైతే ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ అనమాట ఇట్ వాజ్ అంటే దట్స్ ఆల్ రియల్ రైట్ లైక్ వెళ్ళి నిజంగా నువ్వు జనాలతో మాట్లాడతావు ఇట్స్ ఇంట్రాక్టింగ్ ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్ ను అంటే ప్రొఫెషన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది ఐ మీన్ అంటే నాకు అప్పుడు అంత ఏం లేదు ఐ వాస్ జస్ట్ ఫ్యాసినేటెడ్ విత్ ద హోల్ మీడియా థింగ్ సో ఇంటికెళ్ళగానే మా డాడీ మమ్మీతో చెప్పేదాన్ని ఇట్లా న్యూస్ ఇట్లా అవుతుంది డాడీ ఇలా వస్తుంది డాడీ అని చెప్పి అండ్ మా కాలేజ్లో కూడా నేను మల్లారెడ్డి కాలేజ్లో చదువుకున్నాను అనమాట ఎంబీఏ సో మా ప్రిన్సిపల్ నేను ఎప్పుడు ప్రిన్సిపల్ డోర్ బయటనే ఉండేదాన్ని నా మీద ఎప్పుడు కంప్లైంట్స్ ఉంటాయి రెగ్యులర్గా రాదు అటెండెన్స్ ఫీజు కడతా సో నేను ఐ వాస్ వాజ్ వెరీ ఇర్రెగ్యులర్ అంటే లైక్ అకాడమిక్ సో బట్ ఆఫ్టర్ పాయింట్ మై అంటే నా ప్రిన్సిపల్ ఆయన బాగా అర్థం చేసుకొని ఓకే నువ్వు హాఫ్ డే క్లాసెస్ అటెండే హాఫ్ డే నుంచి యూ గో ఫర్ దస్ మీడియా థింగ్ ప్రాజెక్ట్ వర్క్ మీడియా సాఫ్ట్వేర్ రెండింటికి వెళ్ళు అని చెప్పి దెన్ వన్ డే ఐ యూ హీన్ మీ ఆన్ టీవీ సో చూస్తే ఆ రోజు అసలు కాలేజ్ లో నాకు వేరే లెవెల్ ఏంటి హవా ఇచ్చాడు ఆయన ఈషా ఈషా మనం కాలేజ్ అమ్మాయి టీవీలో కనిపించింది అని చెప్పి అప్పటి నుంచి ఈషా అంటే అందరికి తెలుసు అనమాట ఐ ఫెల్ వెరీ హ్యాపీ సో అట్లా మై జర్నీ స్టార్టెడ్ లైక్ దట్ ఐ డింట్ నో వే టు గో అండ్ ఐ వాస్ క్లూలెస్ దెన్ మీడియా హ్యాపీ అండ్ మీడియా నుంచి మోడలింగ్కి వచ్చా యాంకరింగ్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనుకున్నాను ఎందుకంటే యాంకరింగ్ అంటే యూ హ్యావ్ టు బి హైపర్ నాకు అంత హైపర్ గా నా వల్ల కూడా కాదు అసలు సో బుల్లెటిన్ నచ్చింది మోడలింగ్ అనేది సమ్హ్ ఐ లైక్ ఇట్ బికాస్ అంటే డిఫరెంట్ క్లోత్స్ డిఫరెంట్ గెటప్స్ సారీ గెటప్స్ కాదు జ్యువెలరీ వేసుకోవచ్చు డిఫరెంట్ అవుట్ ఫిట్స్ వేసుకోవచ్చు పోజింగ్ అండ్ ఆల్సో ఐ లైక్ డిట్ సో ఐ ఇట్ స్టార్టెడ్ లైక్ దట్ అండ్ మోహన్ కృష్ణ గారు నా పిక్చర్స్ ఫేస్బుక్ లో చూసి అండ్ దే వాస్ దిస్ మేనేజర్ అనమాట అప్పుడు సాయి అని ఒక మేనేజర్ ఉన్నారు సో ఆయన నా పిక్చర్స్ చూపించారు అండ్ దెన్ మోహన్ గారు ఫేస్బుక్ లో నా పిక్చర్స్ చూసారు సో ఇట్ స్టార్టెడ్ లైక్ దట్ అక్కడ కూడా నేను వెళ్ళినప్పుడు అబ్బా నాకేం రాదులేదు అన్న జోన్ లోనే వెళ్ళా అంటే నీకు బయటకు అలా ఉంటుంది బట్ లోపల నాకు ఎలా ఉంటుందంటే ఏమో వస్తుందేమో ట్రై చేయొచ్చు కదా అండ్ హార్ట్ కి ఎప్పుడో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కదా సో దట్ ఆల్వేస్ టు హ్యాపెన్ విత్ మీ సో నేను వెళ్ళిన తర్వాత నేను ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ లైక్ వన్ మంత్ ఆఫ్ అదేంటి ప్రిపరేషన్ అదంతా వర్క్ షాప్ అంతా అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకొక ఆడిషన్ అయిన తర్వాత నేను సెలెక్ట్ అయ్యే యా యా అంటే ఇప్పుడు దాకా తెలుగు యాక్ట్రెస్ని నేను ఇంటర్వ్యూ చేసిన తక్కువ సో ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్ క్వశ్చన్ మామూలుగా అమ్మాయిలకి మంత్లీ థింగ్ షూట్స్ జరుగుతుంటాయి బయట ఆఫీసులో సాఫ్ట్వేర్ ఆఫీస్లో అయితే యూ కెన్ పే అంటే నువ్వు మెయిల్ పెట్టేస్తావు హెల్త్ బాగాదని వెళ్ళిపోతావు లేకపోతే ఇన్కన్వీనియంట్గా ఉన్నప్పుడు యు ఆర్ నాట్ కంఫర్టబుల్ అని చెప్పి వెళ్ళిపోతావు వెన్ యూఆర్ షూటింగ్ చాలా లక్షలతో కూడింది అండ్ మిగతా యాక్టర్స్ అందరు ఉంటారు అండ్ సమ్టైమ్స్ టెంపుల్లో కూడా షూట్ చేయాల్సి వస్తుంది హౌ డూ యాక్ట్రెసెస్ మేనేజ్ ఆల్ దిస్ అనేది చాలా మందికి తెలియదు హౌ డి యు మేనేజ్ ఆర్ హౌ డస్ దట్ వర్క్ ఇక్కడ యూ కాన్ టేక్ లీవ్ ఆబ్వియస్ బికాస్ మన అంటే కాంబినేషన్స్ డేట్స్ ఉంటాయి అంటే ఆబ్వియస్లీ టైమ్ ఈజ్ మనీ మనం ఒక వన్ అవర్ డిలే చేసినా సరే చాలా ఖర్చు ఉంటుంది ఇట్స్ ఆల్ మనీ హియర్ సో రిస్క్ తీసుకోలేవు సో నేను అట్లా అంటే వెన్ ఐమ్ యాక్చువల్లీ ఆన్ పీరియడ్స్ ఆ టైంలో ఐ టేక్ మెఫ్టాల్ లైక్ పెయిన్ కిల్లర్స్ బట్ వాళ్ళకి అర్థమవుతుంది యా ఐ మీన్ నా ఫస్ట్ మూవీ చేసినప్పుడు దే వాస్ దిస్ క్రూషియల్ సీన్ అనమాట చాలా ఒక పెద్ద సెంటిమెంట్ సీన్ అవుతుండే అప్పుడు నేను మోహన్ గారికి చెప్పాను దట్ ఆన్ మై పీరియడ్స్ అని చెప్తే ఈ అండర్స్టూడ్ ఈ లైక్ ఓకే యూ వాంట్ టేక్ అ బ్రేక్ టేక్ అ బ్రేక్ ఫర్ సమ్ టైమ్ బట్ నాట్ లైక్ అ డే ఆఫ్ ఫర్ సమ్థ్ ఓకే ఓకే కొద్దిసేపు యూ వాంట్ టేక్ రెస్ట్ యూ వాంట్ డూ దిస్ సీన్ లిటిల్ లేట్ అట్లా హీ వాస్ వెరీ అండర్స్టాండింగ్ అండ్ దే ఆర్ ఫ్యూ డైరెక్టర్స్ హూ ఆర్ యాక్చువల్లీ వెరీ అండర్స్టాండింగ్ అండ్ అదే లా అండర్స్టాండ్ అండ్ మీకు కొంచెం టైమ్ ఆఫ్ ఇస్తారు బట్ ఫ్రీనెస్ ఉంటుంది అంటే ఫ్రీనెస్ అన్నది అందరితో ఉంటుందో లేదో నాకైతే తెలీదు నీకు ఒక అమ్మాయిలకు ఎస్పెషల్లీ మనకు ఒక వైబ్ తెలుస్తుంది మనం ఓకే ఈ మనిషితో మనం ఆ టాపిక్ మాట్లాడొచ్చా ఇట్స్ ఇట్స్ వెరీ కన్సిడర్ చేస్తారా లేదా చెప్తే కన్సిడర్ చేస్తారా లేదా అండ్ ఇంకోటి ఏంటి అంటే ప్రాబ్లీ నేను స్టార్టింగ్లో అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు లేదా నా ఫస్ట్ మూవీ వచ్చినప్పుడు ఐ వాస్ వెరీ హెసిటెంట్ టు టాక్ అబౌట్ పీరియడ్స్ ఈవెన్ మోహన్ కృష్ణ గారితో కూడా ఆయన నన్ను వచ్చాడు అడిగారు లైక్ ఐ యు ఫీలింగ్ ఓకే ఐ యు ఫైన్ వాట్ హ్యాపెండ్ ఐ యూ చమ్మింగ్ అవార్డ్ ఆయన ఇంత ఓపెన్ కానీ లైక్ ఓకే ఇదేం పెద్ద టాబోట్ టాపిక్ కాదు నువ్వు మాట్లాడొచ్చు దీని గురించి నాకు అప్పుడే అర్థమైంది ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇది చాలా అంతే మనకు ఒక ఒక అండ్ ద బ్రష్ అండ్ ద కాపెట్ అంటారు చూడ ఆ టాపిక్ లాగా ఇది చేస్తారు కదా సో ప్రాబ్లీ విం టాక్ అబౌట్ దిస్ విన్ ఎస్పెషలీ అబ్బాయిలతో మాట్లాడద్దు డిస్కస్ చేయొద్దు అనేది మనకి చానా ఉండేది చెప్తారు కాలేజెస్ లో కూడా అట్లా మనకి సెపరేట్ ఇప్పుడు నా స్కూల్లో అయితే అబ్బాయిలందరిని బయటకు పంపించి ఒక చిన్న క్యాంపెయిన్ లాగా అబౌట్ పీరియడ్ సో ప్రాబ్లీ అప్పుడు నీకు ఏమైనా సబ్కాన్షియస్లీ ప్రాబ్లె అబ్బాయిలకు అసలు తెలియకూడదు ఇది ఇంట్లో కూడా చెప్తారు కదా యూనో మగవాళ్ళకి చెప్పకూడదు టచ్ చేయకూడదు ఇవి చేయకూడదు ఇంత దూరంగా ఉండాలి అది ఉండాలి అది చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సో మెంటలీ ఆల్సో ఓకే చెప్పొద్దు డిస్కస్ చేయద్దు అనేది ఉంటుంది బట్ అంటే టచ్ నాకు ఫస్ట్ మూవీకి అండ్ మోహన్ కృష్ణ గారు హీ వాస్ వెరీ అండర్స్టాండింగ్ హీ ఇస్ లైక్ కొంచెం టైం తీసుకొని ఎందుకంటే నీకు బికాస్ ఆఫ్ ద పెయిన్ అండ్ ఆల్ గంటలు నిలబడాలి కాన్సన్ట్రేట్ అంటే ఎస్పెషలీ ఇఫ్ ఇట్స్ యువర్ ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే థర్డ్ డే అయినా కొంతమంది సివియర్ ఉంటుంది సో ఒక ఒక పెద్ద సీన్ అవుతుంది అక్కడ ఇమోషనల్ సీన్ అన్న అనుకో నీకు అంతే నాకైతే మెంటల్ సీన్ అంటే నువ్వు ఊరికే ఫేక్ చేయలేవు కదా యూ హ్యావ్ టు యాక్ట్ సో మెంటల్లీ ఇమోషనలీ యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ ది క్యారెక్టర్ అండ్ డూ ఇట్ సో అంటే నాకు అప్పుడు ఇట్ వాస్ వెరీ వెరీ టఫ్ అంటే ఇప్పటికి ఇట్స్ వెరీ వెరీ టఫ్ బట్

బట్ యుంట ఏంటిది అంటే నీకు నీకు ఆబ్వియస్లీ నీకు డేట్ వస్తుంది అంటే నీకు ముందు తెలుస్తుంది లైక్ లెట్స్ ఒక వన్ యూ విల్ నో ఇట్ లైక్ అకార్డింగ్ టు యువర్ సివియారిటీ ప్రాబ్లీ యూ కెన్ టేక్ అ డే ఆఫ్ ఆర్ సంథింగ్ అండ్ టెల్ దెబ్ ప్రయర్ లైక్ మనకైతే ముందే చెప్పాలి లైక్ వన్ వీక్ ముందుగా ఎందుకంటే మన డేట్స్ ఆల్రెడీ బ్లాక్ అయ్యి ఉంటాయి కాబట్టి కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి యా ముందే డిసైడ్ అవ్వాలి అండ్ సుబ్రహ్మణ్యపురం చేసేటప్పుడు నాకు తెలియదు కానీ మేబీ ఆ టైంలోనో లేకపోతే లేదా ఎప్పుడో మీ స్టేటస్ చూసినప్పుడు ఐ గాట్ టు నో దట్ మీ మదర్ యా లేదు మై మామ్ అవే లైక్ సిక్స్ ఇయర్స్ అగో యా ఇట్ వాస్ వెరీ సడన్ అంటే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంటే అందరికీ ఒకటి ఏముంటుంది అంటే ఫ్యామిలీ అనేది పర్మనెంట్ అన్నట్టు అనిపిస్తుంది మనకి లైక్ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం వీళ్ళకేమవుతుంది వీళ్ళంతా పర్మనెంట్ అనేది ఇది ఉంటాం సో యాక్చువల్లీ అంటే మై మామ పాస్ వే బికాస్ ఆఫ్ కార్డియాక్రెస్ట్ అనమాట సో సడన్ సడన్ గా అంటే తనకి షీజ్ షీ వాజ్ అ డయాబెటిక్ పేషెంట్ అనమాట సో తనకి చెకప్ అన్నీ చేపిస్తున్నప్పుడు సడన్ గా తెలిసింది దట్ తన హార్ట్ బీట్ చాలా లో ఉంది అని చెప్పి చెప్పిన తర్వాత యాంజియోగ్రామ్ అన్నీ చేపిస్తే డాక్టర్ పిలిచి చెప్పారు నాకు మా సిస్టర్కి ఏం చెప్పారంటే ఒక వన్ ఇయర్ అంతే అని చెప్పారు లైక్ ఏంటి సినిమాలలో మాట్లాడుతున్నారేంటి డాక్టర్ ఇంకా లిటరలీ నా మైండ్లో ఇదే ఉండే ఎందుకంటే యూజువలీ సినిమాల్లో జరుగుతుంది వచ్చి వన్ ఇయరే ఉంటారు మీ మమ్మీ అంటే అంటే నేను యాక్సెప్ట్ చేయలేకపోయింది మెంటలీ అవి లైక్ హెచ్చ్ అంతా ఏముంటుంది అట్లే ఉండదు మమ్మీకి ఏమవుతుంది లైక్ అది ఎప్పుడు ఉండేది కాదు నాకు బికాస్ షీ వాస్ డూయింగ్ వెల్ ఓన్లీ డయాబెటీస్ ఉండేది అది కూడా టెస్ట్ చేయించి అన్ని షీ వాస్ నార్మల్ ఓన్లీ సో సడన్గా అయినా ఇట్లా హార్ట్ బీట్ తక్కువ ఉంది ఇట్లా వన్ ఇయర్ మ్యాథ్స్ ఇది అంటే అది కూడా సడన్గా లైక్ ఇన్ టూ డేస్ ఇన్ టూ డేస్ ఆంజియోగ్రామ్ చేపించమన్నారు వెంటనే బయటకు పిలిచి చెప్తే ఆ ఇట్ పాసిబుల్ అనుకొని సెకండ్ ఒపీనియన్కి వేరే డాక్టర్ కూడా తీసుకెళ్ళాము పేస్ మేకర్ పెట్టిద్దాం అన్న అన్ని అనగానే వద్దు వాటర్ తక్కువ తాగండి అన్నారు సో ఐ డోట్ అండర్స్టాండ్ లైక్ ఇంత వన్ ఇయర్ అంటే వన్ ఇయర్లోనే అయిపోతుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో విర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవరింగ్ షీ వాజ్ నార్మల్ ఓన్లీ రోజు కూడా షీ వాస్ జస్ట్ ఫీలింగ్ లిటిల్ అంటే మమ్మీని అప్పుడే నేను యోగా అన్ని స్టార్ట్ చేపించాను అనమాట సో ఒక యోగా అనే యోగా క్లాసెస్ యాక్చువల్లీ ఎంజాయింగ్ ఇట్ మా మమ్మీకి ఇట్లా జనాలు అందరితో కలిసి ఇట్లా మాట్లాడడం జోక్లు వేసుకుంటూ ఉండడం షీ వాస్ వెరీ హైపర్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ నేను అనమాట అసలా సో తనకు చాలా నచ్చింది అంతా బాగుండింది ఇంకా లాస్ట్ డే యోగా క్లాస్ లాస్ట్ డే అని అనమాట సో షీ వెంట్ అండ్ అటెండెడ్ దట్ క్లాస్ షీ బ్యాక్ ఎందుకో కొంచెం ఎట్లాగో ఉంది ఎట్లాగో ఉంది అనింది ఐ వాజ్ నాట్ డేర్ అప్పుడు నేను వేరే ఎక్కడో ట్రావెల్ చేస్తుండే అప్పుడు సో అయితే ఏమైంది డాడీ నాకు కాల్ చేసి చెప్పారు ఇట్లా ఎట్లనో ఉంది అని అంతేనేమో సరే డాడీ మమ్మీకి నాకు కాల్ చేయించండి అని చెప్పా అంతే ఐ వాజ్ ట్రావెలింగ్ అండ్ ఆల్ సో నైట్ వన్ థర్టీ ఆ టైంకి షీ పాస్ట్ అవే అంటే పాజిటివ్ ఇన్ ద సెన్స్ ఉందంటే హాస్పిటల్ తీసుకెళ్తే కార్లోనే షీ పాస్ట్ అవే మా చెల్లితో మా చెల్లి ఉండింది అప్పుడు సో నేను ఎప్పుడు అదేంటి నా ఫోన్ రింగింగ్లోనే పెడతా ఇప్పుడు ఆ రోజు ఒక్కరోజు సైలెంట్లో పెట్టా సో నాకు తెలియలేదు ఐ నేను మధ్యాహ్నం సారీ మార్నింగ్ లేసేసరికి సమ్ హండ్రెడ్ మిస్డ్ కాల్స్ ఉండే అసలు నాకు అంటే ఐ ఐడెంట్ నో అంటే లైక్ లిటర్లీ ఐ వాజ్ ఇన్ షాక్ అంటే ఇట్లా ఫుల్ ఏడ్చి అప్పుడే వచ్చాను రిటర్న్ ఐ వాజ్ ఇన్ షాక్ ఐజ్ లైక్ అంటే ఇట్లా అట్లా అంటే నేను అప్పుడు ఆ హడావిడిలో పడిపోయాను కూడా కింద అంటే నీకు అప్పుడు ఏం పెయిన్ కూడా ఏం తెలియదు సో ఐ వెంట హాస్పిటల్ హీన్ మై మమ్ మాచరీలో పెడతారు కదా అనే మా అమ్మ ఇంత చల్లిలో ఎట్లా ఉంటుందో నాకు మా అమ్మకి చలి అసలు పడదు ఎట్లా అంటే నీకు ఇట్ వాస్ వెరీ సడన్ అంటే అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకోటి డయాబెటీస్ ఉంటే ఏమవుతుంది అంటే నీకు పెయిన్ తెలియదు సో వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినా సరే నీకు పెయిన్ వాళ్ళకి అర్థం కాదు డయాబెటీస్ పేషెంట్కి అది ఉంటుంది వాళ్ళకి పెయిన్ తెలియదు బేసికలీ సో అమ్మీకి ప్రాబ్లీ పెయిన్ వచ్చి ఉంటుంది సో దానికి ఎలా అనిజీ ఉంది అనీజీ ఉందని అనింది ఇట్లా నాకు చెస్ట్ పెయిన్ వస్తుంది కార్డియోకరెస్ట్ లాగా ఉంది అని ఏం నాకు తెలియలేదు సో దాట్ వాస్ లైక్ అ షాక్ టు మీ అండ్ వెళ్ళిన తర్వాత అదే ఒక వన్ డే ఫుల్ ఏడ్చాను అంత అయింది మా నాయనమ్మ ఇంటికి తీసుకెళ్లారు నెక్స్ట్ డే ఐస్ బాక్స్ అవన్నీ అరేంజ్మెంట్స్ చేసి మా అక్క షీ వా షీ హాస్ టు కమ్ ఫ్రమ్ లండన్ అనమాట సో ఎంతమంది ముగ్గురు ముగ్గురు సిస్టర్స్ నేను మిడిల్ అనమాట సో అక్క రావాలని చెప్పి వెయిట్ చేపించాం వెయిట్ చేపిస్తే ఇంకా ఇంకా మా డాడీ షాక్లో ఉండిపోయారు అంటే హీ వాజ్ నాట్ ఏబుల్ టు టాక్ ఆల్సో హీ వాస్ లైక్ అట్లా అంటే అంటే మా మమ్మీ డాడీ లవ్ మ్యారేజ్ కాదు బట్ స్టిల్ దీ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్ లేదా లవ్ ఈచ్ అదర్ అ లాట్ అండ్ ఐ థింక్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనుకుంటా అప్పటికి వాళ్ళు కలిసి ఉండి పెళ్ళయ్యి మై డాడీ వాజ్ లైక్ ఎట్లా అవుతుంది అట్లా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇదే అంటున్నారు సో నేను ఇంకా ఈ వాజ్ నాట్ ఎబుల్ టు ప్రాసెస్ ఆబ్వియస్లీ కదా సో ఇంకా నేను వన్ డే ఫుల్ ఏడ్చాను నెక్స్ట్ డే నుంచి నాకు ఏడుపు ఏడుపు అయిపోయింది బికాజ్ ఐ థింక్ ఓకే నా ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎందుకంటే చెల్లి ఫుల్గా ఏడుస్తుంది అక్క రావాలి డాడీ ఏమో షాక్లో ఉన్నారు సో ఐ వాస్ లైక్ ఓకే నా ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్ లిటిల్ లిటిల్ థింగ్స్ అండ్ అవన్నీ ఆర్గనైజ్ చేయాలి కదా ఇంకా మా రిలేటివ్స్ అందరూ వచ్చారు దేవ్ లైక్ ఎందుకు ఏడవట్లేదు ఓకే మే ప్రాబ్లమ్ షీఈస్ నాట్ క్లోజ్ టు హోమ్ అని నీకు తెలుసు కదా ఎట్లుంటుంది సో అట్లా చాలా ఉన్నాయి బట్ అంటే ఇట్స్ జస్ట్ అంటే అట్లా షట్ డౌన్ అయిపోయింది నాకు ఇట్లా ఏడుపు అన్నీ ఆగిపోయినాయి మా అక్క వచ్చింది అన్నైనాయి నేను యాక్చువల్లీ ఇక్కడే మన మహాప్రస్థానంకి అదే లో వ్యాన్ లో మమ్మీని తీసుకెళ్లి వెళ్ళొద్దు అన్నారు కాల్చేటప్పుడు ఉండొద్దు అన్నారు నాకేం సంబంధం లేదు నేను వెళ్తా నేను మా మమ్మీతో ఉంటా మా మమ్మీ లాస్ట్ వరకు నేను చూస్తాను సో ఆ కపాలం సంథింగ్ ఏదో పగులుతుంది కదా సో అది మా డాడీ నేను మా డాడీని వదలదు అని డిసైడ్ అయ్యా ఫస్ట్ సో మా డాడీతోనే ఉన్నా మా డాడీ మొత్తం కాల్చడం అన్ని మా డాడీతోనే ఉన్నాను సో ఐ వాస్ దే ఫర్ ఎవ్రీథింగ్ సో అట్లా ఇట్ వాజ్ షాక్ ఆఫ్ ఎవ్రీ అందరికీ చాలా అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత తొందరగా అవుతుందని షీ వాస్ జస్ట్ వాట్ ఫిఫ్టీ టూ ఇయర్స్ ఓల్డ్ దట్స్ ఆల్ సో అంతే నేను ఆ తర్వాత ఐ థింక్ ఒక ఫిఫ్టీన్ డేస్లోనే నేను షూట్కి వెళ్ళిపోవడం స్టార్ట్ చేశా అంటే ఎలా ఉంటుందంటే మా చెల్లికి ఆ ఇంట్లో ఉండడానికి భయం స్టార్ట్ అయింది నాకు మమ్మీ అనిపిస్తుంది నాకు ఇల్లు షిఫ్ట్ అయిపోదాం డాడీ ప్లీజ్ ఏ మమ్మీ కనిపిస్తుంది అంటే ఫిఫ్టీన్ డేస్లో ఇంకొక ఇల్లు చూసి షిఫ్ట్ అయ్యాం మేము సో షీ వాస్ క్రయింగ్ ఎవ్రీ డే ఆవియస్లీ చాలా ఉంటుంది కదా చాలా మెమరీస్ ఉంటాయి సో షిఫ్ట్ అయిపోవాలి షిఫ్ట్ అయిపోయి ఇంకా ఇల్లు ఫిఫ్టీన్ డేస్లో షిఫ్ట్ అయిపోయాము అండ్ మళ్ళీ కొత్త ఏరియాకి సెట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది బట్ ఇట్ వాజ్ వెరీ టఫ్ వెరీ వెరీ టఫ్ అంటే మమ్మీ లేకపోతే ఇన్ ఇల్లు ఇల్లులాగా ఉండదు ఇట్స్ అంటే నువ్వు ఒక బయట నుంచి ఒక వర్క్ నాకు ఎలా ఉండదంటే ఫీవర్ వచ్చినా ఏదొచ్చినా ఇంటికి వచ్చి మమ్మీని చూస్తే అబ్బా ఓకే మమ్మీ చూసుకుంటుంది అన్న ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది ఆబ్వియస్లీ కదా సో ఐ థింక్ దట్ 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 థింగ్ వాజ్ గాన్ అంటే మమ్మీ అన్నది ఎప్పుడు అంటే ఉన్నప్పుడల్లా గ్రాంటెడ్గా తీసుకుంటాం పక్కా బట్ లేనప్పుడు చాలా బాధపడతాం కానీ ఇక్కడ ఇండస్ట్రీలో వెనక నుండి ఏదో ఒక పుష్ వాళ్ళు ఉండడము లేకపోతే ఆల్రెడీ ఫుల్లీ ఇండస్ట్రీలో సెటిల్ అయిన పేరెంట్స్ ఉండడం అనేది నీకు ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా సక్సెస్ వచ్చినా యూనో యూ గో బ్యాక్ టు దమ్ మనకంటూ ఒకటి ఉంది ఆల్రెడీ ఒక హిస్టరీ ఉంది ఒక లెగసీ ఉంది ఇప్పుడు ఒకరోజు ఇవ్వాలి కాకపోతే రేపు వస్తుంది అనుకోండి ఒకటి యూనో కానీ లేచిన దగ్గర నుంచి మొత్తం నేనే ప్లాన్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ రావడానికి నేనే ప్లాన్ చేసుకోవాలి రైట్ నో ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడానికి నేనే ప్లాన్ చేసుకోవాలి నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో నేనే ప్లాన్ చేసుకోవాలి ఎవరిని కలవాలో నేనే ప్లాన్ చేసుకోవాలి ఎలా ఉండాలో నేనే ప్లాన్ చేసుకోవాలి ఎలా ట్రెండీగా తయారవ్వాలో ఎవ్రీథింగ్ ఆన్ యువర్ షోల్డర్స్ బరువు అనిపించట్లేదా బా ఇదంతా కొన్ని కొన్ని రోజులు చాలా ఇంకా ఈ బరువుని ఎవరో ఒకరు మోసుకునే వాళ్ళు నాతో పాటు మోసే వాళ్ళు ఉంటే బాగుండి అనిపించదు ఓ మై గాడ్ యూ యాక్చువల్లీ స్పోక్ మై హార్ట్ అంటే అలవాటు అయిపోయింది నాకు అది బేసికలీ అలవాటు అయిపోయింది నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మా డాడీకి నచ్చదు కాదు ఎందుకంటే టైమింగ్స్ చాలా ఆడ్ టైమింగ్స్ ఉండేవి నేను మోడలింగ్ చేసేటప్పుడు లెవెన్ ట్వెల్వ్కి అయితే మేము చాలా లో మేము అమీన్పూర్ అని చాలా లోపలికి ఉంటుంది అది ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయింది బట్ స్టిల్ ఇట్స్ ఫార్ ఓన్లీ సో అది మేము మా ఇంటికి మధ్యలో చాలా ఒక డార్క్ రోడ్ ఉంటుంది సో భయం ఉంటుంది కదా పేరెంట్స్ అబ్బాయి అండ్ మా డాడీకి అసలు నచ్చేది కాదు బట్ నాకు చేయాలని ఉండేది మమ్మీకి చాలా ఇష్టం కానీ డాడీకి నచ్చదు కాబట్టి ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసేది కాదు బట్ నేను ఎక్కడికన్నా షోస్ కానీ ఎక్కడికన్నా రమ్మన్నా మంచిగా తయారై రావడం మమ్మీకి చాలా ఇష్టం సో ఒక విధంగా అంటే డైరెక్ట్ డైరెక్ట్గాను తను ఉన్నంత టైం వరకు షీ సపోర్టెడ్ మీ అలాట్ అంటే నువ్వు ఇలా అంటే నా ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వగానే షూస్ లైక్ ఓకే నువ్వు ఇలా ఇక్కడ ఇలా యాక్ట్ చేస్తే బాగుండేది ఇలా చేస్తే బాగుండేది సో మా మమ్మీ యాక్చువల్లీ చిన్నప్పుడు ప్లేస్ చేసేవాళ్ళు యా సో ప్లేస్ చేసే తనకు కొంచెం ఏదో ఐడియా ఉంది ఒక ఎక్సైట్ అయిపోతుంది చిన్నపిల్లలాగా మమ్మీ మా డాడీ కొంచెం ఎక్స్ప్రెసివ్ కాదు ఇష్టం ఉన్నా ఆయనకు నాకు తెలీదు సో ఎందుకు మళ్ళీ వీళ్ళు హైపర్ అయిపోతారు నాకు నచ్చిందంటే అలా ఉంటారు డాడీ కొంచెం తెలుసుక డాడీ కొంచెం రిస్ట్రిక్షన్ రిస్ట్రిక్టెడ్ ఉంటారు సో బట్ ఎనీవేస్ మై మమ్మీ యూస్ టు లైక్ అ లాట్ సో ఏది ఉన్నా సరే ఇప్పుడు నాకు షూట్ అయిపోయి అంటే మన షూట్లో చాలా చూస్తూ ఉంటాం కదా ఏదో గొడవలో ఏదో సంథింగ్ సో మా మమ్మీ దగ్గర మా మమ్మీ అంటే నువ్వు రా నీకు నచ్చింది నేను వండి పెడతా నీకు ఇవన్నీ చేసి పెడతా ఇవన్నీ నాకు పులిహోర అంటే చాలా ఇష్టం అనమాట సో నీకు పులిహోర వండి పెడతాను నీకు ఏమన్నా ఎప్పుడన్నా మనసులో బాగాలేకపోతే నా దగ్గరకు వచ్చేసేయి ఇట్లా ఉండే నేను ఏంటంటే నాకు షూట్కి దగ్గర అవుతుందని నేను అంటే మనకి దూరం ఉండేవి కదా షూట్స్ అప్పుడు పక్కన నా ఫ్రెండ్ ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండేదను కొన్ని రోజులు సో మమ్మీకి ఎప్పుడప్పుడు నువ్వు ఫస్ట్ వచ్చేసి ఇక్కడికి సో సి ఇట్స్ నాట్ అబౌట్ మనీ ఇట్స్ నాట్ అబౌట్ పవర్ ఆర్ ఫేమ్ ఆర్ ఎనీథింగ్ ఇట్స్ అబౌట్ అంటే మన వాళ్ళు అన్నది ఒకటి ఉంటుంది కదా ఐ థింక్ దట్ ఐ మిస్ బట్ హ్యావ్ మై డాడ్ హావ్ మై సిస్టర్స్ ఐ హ్యావ్ మై నీస్ నెఫ్యూ నాకు మా చెల్లి వాళ్ళు కూతురు అంటే పిచ్చి ఇష్టం మా అక్క వాళ్ళు కొడుకు అంటే చాలా ఇష్టం సో నేను ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే అది ఇంటికి వెళ్ళంగానే వేక్ష అనగానే అది వచ్చి కమ్ ఐ గివ్ యూ హగ్ కమ్ అని చెప్పి పట్టుకొని నాకు మంచి లిప్కిస్ ఇస్తుంది మా మమ్మీ చూసినట్టే ఉంటుంది అంటే అంటే సడన్ గా యూ సీ యో మమ్స్ వామ్ అండ్ వామ్త్ అండ్ లవ్ రైట్ సో ఐ సీ ఇట్ ఇన్ మై యునో మై సిస్టర్స్ యా

బికాస్ షీ వాస్ డయాబెటిక్ కదా మధ్య మధ్యలో షీస్ టు ఫీల్ వెరీ లో అంటే నా హెల్త్ ఏమైపోతుందో ఏమో ఏమైపోతుంది కొంచెం ఎక్కువ భయపడేదన్నమాట సో నేను ఏం కాదు నీకు రేపు అక్కకి ఎవరో ఒక కొడుకో కూతురు పుడతాడు కదా నువ్వు ఆగు నువ్వు ఎందుకు ఇలా అవుతున్నాయని చెప్పి నేను ధైర్యం చెప్పేదా మమ్మీ హైలీ అంటే సి ఇప్పుడు మనకి మెంటల్ హెల్త్ గురించి అవేర్నెస్ వచ్చింది అప్పట్లో ఏమి ఉండేది కాదు ఏమి నథింగ్ ఇప్పుడు మనం గా మాట్లాడుతున్నాం చాలా వాటికి అలా ఉంటదని కూడా తెలియదు సో ప్రాబ్లీ ప్రాబ్లీ తను ఏంటి అంటే సి మై మమ్ మై మమ్మీ ఈజ్ మై ఇన్స్పిరేషన్ ఎందుకు అంటే మేము ఒక అంటే మరి లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ క్వార్టర్స్లో ఉండే వాళ్ళం మై డాడీ టు గెట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శాలరీ ముగ్గురు పిల్లలు సో మేము మా చెల్లి వాళ్ళ స్కూల్లో ఒక ఫెస్ట్ లాగా అయ్యింది స్కూల్లో ఏదో సంథింగ్ ఫంక్షన్ ఏదో అవుతే వీ హ్యాడ్ ఓన్లీ టెన్ రూపీస్ నోట్ మా డాడీ దగ్గర సో మమ్మీ ఈ అంటే ఇలా ఉంటే ముందుకు వెళ్ళలేదు ఫ్యామిలీ సో షీ షీ స్టార్టెడ్ టెక్స్టైల్ బిజినెస్ ఇంట్లోనే బట్టలు పెట్టి సో నేను ప్రతి ఇంటికి వెళ్ళి కొత్త బట్టలు వచ్చాయి కొత్త స్టాక్ వచ్చాయని చెప్పి నేను సైకిల్ మీద వెళ్ళి చెప్పేదాన్ని సో మా మనీ కలెక్షన్కి కూడా నేనే వెళ్ళేదాన్ని మళ్ళీ మమ్మీ ఎప్పుడు నన్నే చూస్ చేసుకునేది బట్టలు మరత పెట్టడానికి ఫోల్డ్ చేసి కవర్ లో పెట్టడానికి అక్క చెల్లి చేసేవారు సో నేను సైకిల్ మీద వెళ్ళడానికి నేను వెళ్ళేదాన్ని కొత్త స్టాక్ వచ్చిన మమ్మీతో పాటు అదే మమ్మీ బట్టలు కొనడానికి వెళ్ళిన హోల్సేల్ బ హోల్సేల్లో తీసుకొని లో అమ్మేది అనమాట మమ్మీ సో షీ స్టార్టెడ్ దట్ బిజినెస్ బికాజ్ ఇంట్లో గడవాలి కదా అని చెప్పి స్టార్ట్ చేసింది సో నేను మా మమ్మీని చూసి ఎంత కష్టపడేదో చూసి ఎక్కడైతే బట్టలు కొనేదో వాళ్ళందరికీ హిందీ హిందీలో మాట్లాడేవారు మమ్మీకి హిందీ రాదు తెలుగులో మాట్లాడి డీల్ సెట్ చేసేది తెలుగులో మాట్లాడి అక్కడ అంటే అప్పుడు ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ అంటే చాలా ఎక్కువ కదా సో అక్కడ ఈ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ పెట్టి ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చి ఈ వన్ ల్యాక్ సరిపడా గార్మెంట్స్ తీసుకొని వచ్చి అవి అమ్మి మళ్ళీ వెళ్ళి వాళ్ళకి కొంచెం మళ్ళీ డబ్బులు కట్టి మళ్ళీ అంటే ఇట్లా రొటేషన్ చేస్తూ ఉండేది సో షీ వాజ్ వెరీ క్లెవర్ లైక్ ద స్మార్ట్ అంటే నీకు ఇంట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫైనాన్షియల్ గా చాలా ఇది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఏదో ఒకటి చేయాలి ఫ్యామిలీ కోసం సో తను అలా చాలా చేసింది అండ్ మెల్లగా మాది ఫైనాన్షియల్ స్టెబిలిటీ పెరిగింది ఇంట్లో ఒక గోల్డ్ చైన్ వచ్చింది ఇట్స్ నాట్ దట్ డాడీ ఏం చేయలేదు కానీ డాడీ కూడా చాలా కష్టపడ్డారు బట్ స్టిల్ గవర్నమెంట్ జాబ్ డాడీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సో ఆ టైంలో అంతే ఉండింది శాలరీ బట్ ఫ్యామిలీకి సరిపోయేది కాదు సో గ్రాడ్యువల్గా మాది ఫైనాన్షియల్ స్టెబిలిటీ మెల్ల మెల్ల మెల్లగా ఒక మిడిల్ క్లాస్కి పెరిగింది వచ్చింది సో ఇట్ ఆల్వేస్ మై ఇన్స్పిరేషన్ సో నేను ఇప్పటికీ అరే ఇట్లా చేసి ఉండాల్సిన అట్లా చేసిన అంటే నాకు మమ్మీ అంటే అరే ఏం కాదు ఎక్కడి నుంచైనా నువ్వు స్టార్ట్ చేసుకోవచ్చు నీకు మధ్యలో నీకు ఒకటి పోయింది అంటే నువ్వు ఏదన్నా నీకు నచ్చింది నువ్వు చేద్దాం అనుకునే ఇంట్రెస్ట్ ఉన్నది నువ్వు స్టార్ట్ చేసుకొని నువ్వు చేసుకోవచ్చు అన్నది ఐ బిలీవ్ ఇన్ ఇట్ బికాస్ ఆఫ్ మై మమ్మీ ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలా వరకు అమ్మాయిలు అబ్బాయిలు ఈవెన్ అబ్బాయిలు కూడా పెళ్లి ఆప్షన్ అసలు కన్సిడర్ చేయట్లేదు ఎయిటీ పర్సెంట్ కన్సిడర్ చేయట్లేదు ఎందుకంటే ఈ ఇండస్ట్రీని అర్థం చేసుకోవడం కష్టం ఈ టైమింగ్స్ని అర్థం చేసుకోవడం కష్టం అంటే పార్ట్నర్స్ ఓకే పెళ్ళి అనే ఆప్షన్ కన్సిడర్ చేసుకోవట్లేదు ఎందుకంటే అర్థం చేసుకోవడం కష్టం అంటే ముందే చూసేస్తున్నారు ఏ గొడవలు రాబోతున్నాయో ఏ వస్తాయో ఎక్కడ అడ్జస్టింగ్ అనేది కష్టము సో ఎందుకు అంత దూరం వెళ్ళి ఇక్కడి నుంచి కనిపిస్తున్నప్పుడు అంత గొడవలు అన్నప్పుడు అడ్జస్ట్ వెళ్ళి అడ్జస్ట్ అయ్యి వాళ్ళని బాధ పెట్టుకొని వాళ్ళని బాధ పెట్టుకోవడం ఎందుకని కన్సిడర్ చేసుకోవట్లేదు బీయింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అందులో అమ్మాయిగా ఉండడం అనేది అంటే మనకు వచ్చే సంబంధాలు అక్కడికే ఎయిటీ పర్సెంట్ ఇండస్ట్రీలో ఉన్నారంటే అక్కడికి చట్టే వెళ్ళిపోతారు పారిపోతారు అది 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 వేరే అది వేరే మ్యాటర్ సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మ్యాచెస్ చూడమని డాడీకి ఏం చెప్పలేదు ఎప్పుడు మా డాడీ ఇప్పటికి ఇప్పటికే ఇన్ ది సెన్స్ రీసెంట్గా కూడా అంటుండే అనమాట నువ్వు చేసుకుంటా అంటే చెప్పు నేను మ్యాట్రిమూన్లో నా ప్రొఫైల్ పెడతా అంటే డాడీ ఏం ఫోటో పెడుతున్నాను మ్యాట్రిల్లో ఈశాన్ ఫోటో ఫేక్ ఫోటోలు కూడా వెళ్ళిపోతాను హీరోయిన్ ఫోటో యాక్చువల్లీ ఫేక్ ఫోటో హీరోయిన్ ఫోటో ఎందుకు అంటే వాళ్ళ డాడీ చాలా క్యూట్గా ఏముంది చెప్పు నేను మ్యాట్రిమన్లో పెడతాను మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు డాడీ వరంగల్ నుంచి అనమాట పెడతా నేను మా తెలిసిన ఫ్రెండ్స్కి చెప్తానేనంటే సరే ఓకే డాడీ చాలా క్యూట్గా ఉంది మీరు చెప్తే కానీ వర్కౌట్ అవ్వదు అట్లా కష్టం అంటే మరి ఇప్పుడు అంటే యాక్చువల్లీ ఇండస్ట్రీ చాలా నేర్పిస్తుంది బికాజ్ నువ్వు వేరే జాబ్ అనుకో నువ్వు టెన్ ఇయర్స్ ఒక జాబ్ చేసావు అనుకో నువ్వు సేమ్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఎవ్రీ డే యు మీట్ ద సేమ్ పీపుల్ వాళ్ళే మనతో పాటు ఏజ్ అవుతా ఉంటారు వాళ్ళే మనకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవుతారు అందరు అవుతారు తర్వాత రిలేటివ్స్ అవుతారు అన్నీ అవుతారు వెరాజ్ అంటే ప్రాబ్లీ వేరే వేరే ప్రొఫెషన్స్లో కూడా డిఫరెంట్ 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 ఉంటుంది బట్ నాకు ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు నువ్వు ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేస్తాం మళ్ళీ వేరే వేరే వాళ్ళని చేస్తా సో నువ్వు యూ మీట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యూ డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ యూ మీట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీ పీపుల్ మెంటాలిటీస్ ఎవ్రీథింగ్ క్యారెక్టర్స్ ఎవ్రీథింగ్ సో అదేమవుతుందంటే నువ్వు అందరిని ఇట్లా ఏదో ఒక బుక్ చదివినట్టు ఉంటుంది అంటే అట్లీస్ట్ కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ నీకు అర్థం అవుతుంది ఒక నీకు ఒక అంటే క్లారిటీ సో ఇప్పుడు నాకు ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒకప్పుడు నేను కూడా అంటే ఎవరన్నా నేను చాలా తొందరగా నమ్మేస్తాను నమ్మేస్తాను నేను అలా డబ్బులు కూడా మోసపోయాను అంటే లాంగ్ బ్యాక్ లైక్ డౌన్ కి ముందు అంటే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా ఎవరన్నా ఏదన్నా మంచిగా మాట్లాడినా హెల్ప్ ఈ హెల్ప్ అంటే నేను ఇచ్చేసేదాన్ని అనమాట థౌజండ్స్ అండ్ ల్యాక్ వన్ ల్యాక్ అప్పుడు కాకపోతే నాకేంటి అంటే ఎట్లా అంటే నాకు ఎక్కువ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు నేను ఎక్కువ ఫ్రెండ్స్ కష్టం నాకు క్లోజ్ అవ్వడం సో నాకు ఎవరైనా ఒకరిద్దరూ అయినా సరే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే నేను ఐ హెల్ప్ దెమ్ అండ్ నేను రిటర్న్ ఏమి ఎక్స్పెక్ట్ చేయను బట్ మనీ ఇచ్చినప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాను ఆబ్వియస్లీ హార్డ్ అండ్ మనీ కదా సో నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు నాకు టోపీ పెట్టి వెళ్ళిపోతారు సో బేసికల్లీ దట్ హ్యాపెన్ టు మీ ఆఫ్టర్ దట్ లైక్ నో బ్రో ఐ ఐఎమ్ నాట్ హెల్పింగ్ ఎనీవన్ అండ్ ఇఫ్ ఐ ఫీల్ జెన్యున్లీ లైక్ ఓకే వాళ్ళు ఇస్తారో లేదా నాకు అవసరం లేదా అది రిటర్న్ బట్ ఐ వాంట్ టు హెల్ప్ దెమ్ అనుకుంటే నేను చేస్తాను పక్కా చేస్తా బట్ ఆఫ్టర్ తర్వాత నేను చాలా అంటే లైక్ ఒక డిస్టెన్స్ పెట్టేసాను నా వరకు నేను అంత ఈజీగా ఎవరితో క్లోజ్ అవ్వను వెరీ రేర్లీ ఐ బికమ్ క్లోజ్ టు పీపుల్ లైక్ యాక్చువల్ నా రియల్ సెల్ఫ్ని చూసేది నా ఓన్లీ నా ఫ్యామిలీకి తెలుసు అండ్ మై ఫ్యూ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అందరి ముందు యుంట్ బి ఏబుల్ టు సీ మీ లైక్ ఎగ్జాక్ట్లీ ఈషారె అన్నది నువ్వు చూడలేవు ఎందుకంటే ఐ ఆల్వేస్ హ్యావ్ దట్ గాడ్ ఐఎమ్ వెరీ కాన్షియస్ లైక్ దాట్ సో పెళ్ళి అనేసరికి ఏంటి అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు ట్రస్ట్ అదే పార్ట్నర్ చూసుకుంటే నాకు కొంచెం కష్టం అండ్ ఇంకోటి చాలా ఓపెన్ మైండెడ్ ఉండాలి అంటే లైక్ దే కాన్ బి నారో మైండెడ్ పీపుల్ దిస్ ప్రొఫెషన్ బికాస్ యూ యూ మీట్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ చాలా అండర్స్టాండింగ్ ఉండాలి కంపాటిబిలిటీ ఉండాలి చాలా ఉన్నాయి సో అవన్నీ నేను పెట్టే బదులు కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే అయిపోతుంది కదా కానీ ఇప్పుడు అనిపిస్తే హర్షిని హర్షిణి అంటే ఇప్పుడు అంటే బాధలు రావు మా డిసప్పాయింట్మెంట్స్ రావు డిప్రెషన్ ఫీల్ అవ్వు అంటే అంత ఫేక్ అవుతుంది అలా ఫీల్ అయినప్పుడు డిడీ అబ్బా ఫీల్ లైక్ అంటే నా పక్కన కూడా షేర్ చేసుకుని ఒక షోల్డర్ ఉండాలి అనిపిస్తుంది నేనేమి అంటే నాకే నాకు నన్ను ఒకదాని ఎన్ ఆఫ్ నాకు సరిపోతుందని నేనేమి అట్లేమనండి డెఫినెట్లీ యూల్ ఫీల్ లైక్ ఇఫ్ ఇఫ్ దే సమ్ వన్ లైక్ సపోర్టింగ్ పార్ట్నర్ సపోర్టివ్ పార్ట్నర్ ఉంటే బాగుంటుంది ఎండ్ ఆఫ్ ది డే వెళ్ళి నువ్వు అన్నీ కొంచెం ఏదో డిస్కస్ చేసి ఏదో పిచ్చి జోక్లు వేసుకొని నవ్వుకుంటా ఏదో సెన్స్లెస్ మాటలు మాట్లాడుతుంటే అదొక బాగుంటుంది అనిపిస్తుంది ఇప్పుడు చెప్పుకున్న ప్రాబ్లమ్స్ అన్ని డిట్ యూ ఫేస్ ఇన్ ద రిలేషన్షిప్ అంటే ఇట్ వాస్ డిఫరెంట్ అంటే ఒకటి స్పెసిఫిక్గా మనం మనకి ఎప్పుడు రిలేషన్షిప్స్లో అండర్లైన్ అండర్లై ప్రాబ్లమ్స్ వెళ్తూ ఉంటాయి నువ్వు అది నువ్వు చెప్పడానికి కూడా రాదు అది అంటే అండర్స్టాండ్ సో నువ్వు అని చెప్పలేదు సో అది చాలా మనకు తెలియకుండానే నడుస్తూ ఉంటుంది ఒక పాయింట్లో అన్బేరబుల్ అయిపోతుంది సో అప్పుడు ఓకే ఇట్ అనుకుంటాం లేదా గొడవ పిచ్చి పిచ్చిగా విడిపోవడం అనేది జరుగుతుంది సో ఏదో విధంగా అంటే నీకు ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఏదో ఏదో ఒక నువ్వు వినడానికి చాలా అరే ఇది చాలా సిల్లీగా ఉంది అని నువ్వు అనుకుంటావు బట్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు అది చాలా పెద్ద విషయం అయి ఉంటుంది వాళ్ళిద్దరికీ అర్థమవుతుంది ఎగ్జాక్ట్లీ సో ఇట్ కెన్ బి టాక్సిక్ థింగ్ ఆర్ బేసిక్ ఇద్దరికి సెట్ అవ్వడం కూడా అయి ఉండదు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి సో నేను అట్లా అంటే నేను తొందరగా నమ్మేసేదాన్ని కాబట్టి నేను అట్లా అంటే రిలేషన్షిప్ వరకు కూడా ఇఫ్ ఐ లైక్ సమ్ లైక్ ఓకే ఐ లైక్ దెమ్ అది ఇది ఉండేది బట్ లేటర్ వాళ్ళు ట్రూ కలర్స్ నాకు తెలిసేవి సో నేను యూజువలీ ఐ ట్రస్ట్ దేమ్ బట్ ఐ అంటే ఇమీడియట్గా నేను ఐ డోంట్ జంప్ ఇన్ టు ఇట్ ఐ టేక్ మై స్వీట్ టైం సో ఆ స్వీట్ టైంలో నాకు కొన్ని తెలుస్తాయి అంటే ఏదో మంచో చెడో వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో ఆ టైంలో ఓకే ఫైన్ మనకి ఆ కంపాటిబిలిటీ ఉందా లేదా అన్నది మనకు తెలుసు మోస్ట్లీ మనకి టైం ఉండదు మనం చాలా మందిని కలుస్తూ ఉంటాం వర్క్ ఉంటుంది చాలా సో కొంచెం ఆక్యుపైడ్ ఉంటాం అంటే ఈ ఇండస్ట్రీలో ఉండడం వల్లే రిలేషన్షిప్ అనేది ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఉన్న ఫెయిల్యూర్ అలా అయింది లేకపోతే ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఇంకా మీదట కూడా వచ్చే రిలేషన్స్ అలాగే ఉంటాయి ఎందుకు అంత లైట్ లైట్ తీసుకు జరిగినప్పుడు జరుగుతుంది అన్న ఫేజ్లో ఉన్నారా బా నేనేమనుకుంటున్నా అన్నీ చెప్పేసిన మరి నేను ఎలా ఉందంటే నా మైండ్లో ఏది ఉందా అని అన్ని నువ్వు నాకు చెప్తున్నట్టు ఉందా సార్ నిజంగా నాకు అలాగే అనిపించింది అంటే నేను నేను ఫేక్ చేయలేను నేను నిజంగానే ఫేక్ చేయలేను నాకు ఇప్పటికీ కూడా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఎవరన్నా గుర్తుపట్టిన దగ్గరకు వచ్చినా చాలా అన్కంఫర్టబుల్ అయిపోతా అసలు నేను ఏం చేశానని ఇంత నాకు ఎందుకు వచ్చి అడుగుతున్నారు ఫోటో ఇంత ఉంటుంది నాకు సో ఒకప్పుడు ఇంకా చాలా ఎక్కువ ఉండేది సో నాకు ఎవరైనా వచ్చి నచ్చారు నాకు ఇదే ఉన్నారంటే ఐఎమ్ వెరీ అంటే లైక్ యుల్ సీ అంటే నాకు ఎంత ఇష్టం ఉందనేది నేను చూపిస్తాను నేను ఫేక్ చేయను అండ్ నేను నేను చాలా ఎక్స్ప్రెసివ్ ఉంటాను ఎక్స్ప్రెస్ అంటే మాటల్లో కాదు లైక్ ఫిజికల్ ఐమ్ లైక్ ఎక్స్ప్రెసివ్ లైక్ ఓకే ఐ లైక్ దిస్ ఫెలో ఐ లైక్ దిస్ గాయో ఇది అది ఉంటుంది సో కొంతమంది అది అడ్వాంటేజ్ తీసుకుంటారు దాని తర్వాత కొంచెం 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 నేను షట్ డౌన్ అయిపోయాను సో దిస్ ఇస్ నాట్ రైడ్ మేబీ నువ్వు తొందరగా ఓపెన్ అప్ అవ్వద్దు ఇఫ్ యూ రియల్లీ లైక్ సమ్ వన్ ఆల్సో నువ్వు కొంచెం టైం తీసుకో నేను తీసుకునే టైం తీసుకో కంటే కూడా ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకో ఎందుకంటే బికాస్ ఐమ్ అన్ యాక్ట్రెస్ కొంతమందికి ఎలా ఉంటుంది అంటే షో ఆఫ్ చేసుకుందాం అని నేను యాక్చువల్లీ ఐ మెట్ పీపుల్ లైక్ దట్ లైక్ షో ఆఫ్ చేసుకుందాం అని ఉంటుంది లైక్ యూ నో ఐ నో దిస్ గర్ల్ షో ఆఫ్ ఉంటుంది చాలా షో ఆఫ్ సో నీకు రెడ్ ఫ్లాగ్స్ తెలుస్తాయి నువ్వు లో ఇగ్నోర్ చేస్తావు ఏం కాదులే ఏం కాదులే అనుకో బట్ లేటర్ నాకు చాలా స్ట్రాంగ్ గా నీకు ఇట్లా అంటే నీకు ఇట్లా కొట్టినట్టు తెలుస్తూ ఉంటది సో యూ విల్ అండర్స్టాండ్ సో నేనేంటి అంటే నాకు ఫస్ట్ రెడ్ ఫ్లాగ్స్ ఏమన్నట్లు అనిపించినప్పుడు నేను ఐ స్టార్ట్ టు హ్యావ్ ఎ కాన్వర్సేషన్ విత్ మీ ఐ స్టార్ట్ టు అనలైజ్ సో ఇది వర్కౌట్ అవ్వట్లే ఎట్లా 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 నేను నా నోటికి ఎప్పుడు ఒకటి వచ్చేది ఏం లేదు సార్ దేవుడా ఏం చేయాలి ఇది ఎప్పుడు ఎందుకు వస్తుందో నాకు తెలియదు దేవుడా నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవట్లేదు ఏదో ఒక వే చూపించు నాకు కరెక్ట్ అనిపించట్లేదు లేదా ఇదే నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో నా ఫస్ట్ నోట్లోంచి వచ్చే దేవుడా ఏం చేయాలనేది సో నాకు ార్ష్గా అన్న తెలుస్తుంది అది ఫ్యాక్ట్ హార్ష్గా అన్న తెలుసా లేదు అంటే స్మూత్గా అన్న నేను ఐ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ సో ఇన్ బిట్వీన్ ఇవ్వడు నాకు దేవుడు సో సో అట్లా ఐ కమ్ అవుట్ ఆఫ్ లైక్ బ్యాడ్ థింగ్స్ అనమాట లైక్ వన్ ఆర్ టూ బట్ అదర్వైజ్ ఎవర్ గుడ్ పీపుల్ ఆల్సో అట్ లైకింగ్ అండ్ అంతవరకే ఉండింది కానీ సి మ్యారేజ్ ఇస్ సమ్థింగ్ విచ్ ఇస్ బియాండ్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్స్ లైక్ అ లైఫ్ లాంగ్ కమిట్మెంట్ కదా సో నాకే పెళ్ళి అంటే కొంచెం ఫియర్ చాలా ఉండింది ఎందుకో తెలీదు బట్ ఐ హ్యావ్ దిస్ ఫియర్ పెళ్ళి అంటేనే ఒక పెళ్ళి అనగానే ఒక ఫియర్ స్టార్ట్ అవుతుంది అరవింద్ సమేతలో ఈషా పెద్ద యాక్ట్రెస్ మంచి మంచి సినిమాలు తీసింది ఆ సినిమాలో ఒక చిన్న రోల్కి ఎలా ఒప్పుకుంది ఇచ్చిన నెరేషన్ సినిమాలో చూపించిన నెరేషన్ ఇచ్చారా అన్నది మరి ఈ మధ్య వచ్చిన మళ్ళీ గుంటూరు కార సినిమాల్లో మీనాక్షి చౌదరి తన మీనాక్షి చౌదరి కదా తనని చూసిన తర్వాత మేబీ ఇది సంథింగ్ కామన్ అని బయట ఆడియన్స్కి అనిపిస్తుంది పెద్ద హీరో పెద్ద హీరోయిన్స్ని చిన్న రోల్స్కి పెద్ద సినిమాల్లో తీసుకోవడం అనేది అసలు అరవింద సమేతలో ఏం జరిగింది అంటే అరవింద్ సమేత అప్పుడు అంటే ఐ వాంట్ బి వెరీ క్లియర్ అబౌట్ ఇట్ నేను అప్పటివరకు ఏం పెద్ద సినిమాలు చేయలేదు నాట్లుగా నాకు పెద్ద స్టార్ నాకు ఏం లేదని నేను అనుకుంటున్నాను బట్ ఐ డోంట్ థింక్ ఐ డన్ బిగ్ మూవీస్ దానికంటే ముందైతే నేను ఒక బిగ్ ఒక పెద్ద సెట్ ఒక ఒక ఆరేడు క్యారవెన్ లైన్గా బస్ డిపోలాగా నేను అసలు చూడలేదు అట్లా నాకు చాలా కొత్త అది సో ఇంకోటి నేను ఎప్పుడొకటి క్లియర్గా అంటే నాకు లీడ్ రోల్స్ చేయాలని ఉంది నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఓకే ఐ వాంట్ టు డూ ఓన్లీ లీడ్ రోల్స్ నాకు లీడ్ రోల్స్ చేయాలని ఉంది ప్రాబ్లీ అంటే ఇట్స్ నాట్ లైక్ క్యారెక్టర్స్ చేయొద్దు అని కాదు బట్ నాకు పర్సనలీ లైక్ ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ అస్ అ లీడ్ రోల్ అనేది నాకు చాలా ఉండింది సో వెన్ దే కేమ్ టు మీ నాకు నరేట్ చేసినప్పుడు త్రివిక్రమ్ గారు అండ్ వంశీ గారు అప్రోచ్డ్ మీ సో చేసినప్పుడు దెన్ దట్ ఓల్డ్ మీ దట్ ఇట్స్ టూ హీరోయిన్స్ ఉన్నారు ఇది అదని చెప్పారు అన్నాక నేను ఐ వాజ్ నాట్ షూర్ ఐ వాజ్ నాట్ బీంగ్ యారగెంట్ ఇన్ ఆల్ ఐ వాజ్ నాట్ ష్యూర్ కరెక్ట్ కాల్ కాదా మళ్ళీ స్టీరో టైప్ ఏంది టైప్ కాస్ట్ చేసిస్తారా మళ్ళీ రిస్క్ ఎందుకు ఎందుకంటే నాకు ఎవరు సపోర్ట్ చేయడానికి లేరా అక్కడ నేను ఈ సినిమా పోతే మళ్ళీ నాకు ఎవడొచ్చి ప్రొడ్యూసర్స్ వచ్చి నా కోసమనే ఒక సినిమా తీసి ఏం చేసేది లేదు ఐ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్ సో ఐ వాజ్ నాట్ ష్యూర్ వద్దులేండి అండ్ లైక్ అంటే ఏంటి మీకు ఇంత మొత్తం ప్యాకేజ్ ఇట్లా ఉంది కదా తారక్ గారు ఉన్నారు త్రివిక్రమ్ గారు ఉన్నారు సితారా ఉంది అదే హరిక హాసిని ఉంది ఏంటి వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అంటే ఐ వాంట్ సీ మై సెల్ఫ్ ఆస్ లీడ్ సో వన్ ఆఫ్ ద లీడ్సే కదండి అన్నారు ఆయన లైక్ ఓకే అనుకున్నాను తర్వాత నాకు త్రివిక్రమ్ గారు నరేట్ చేశారు అంటే సో నైస్ ఆఫ్ హిమ్ దట్ ఈ నరేటెడ్ మీ ద హోల్ స్టోరీ ఫర్ లైక్ హాఫ్ అన్ అవర్ సమ్థింగ్ సో ఐ విస్ లైక్ ఓకే ఒకసారి జస్ట్ అ షార్ట్ చూద్దాం ఒకసారి చేసి చూద్దాం ఐ సెట్ నో అని చెప్పా చాలాసార్లు మళ్ళీ ఇప్పుడు విన్న తర్వాత అబ్బా సరే చూద్దాం బట్ ఆయన అన్నారు ఇది వన్ ఆఫ్ ద లీడ్స్ ఏ అమ్మా యూ వాంట్ టు ప్లే లీడ్స్ రైట్ ఇట్స్ వన్ ఆఫ్ ద లీడ్స్ ఓన్లీ సో వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ అంటే ఐ వాస్ హెసిటెంట్ లైక్ ఎక్కడో నాకు ఎక్కడో కొడుతుంది ఎక్కడో కొడుతుంది అన్నట్టే ఉండింది బట్ స్టిల్ వాజ్ లైక్ ఓకే ఫైన్ ఒకసారి చూద్దాము ఇది అని చెప్పి అసలు ఓకే సార్ అని చెప్పా ఓకే సార్ అని చెప్పిన తర్వాత ది వాజ్ లైక్ షూట్ అయ్యింది ది వాజ్ వెన్ యాక్చువల్లీ ది వాజ్ అ సాంగ్ షూట్ ఆల్సో దట్ డి హ్యాపన్ దాని తర్వాత అంటే ఇట్ వాజ్ నైస్ అండ్ ద ఫోల్ అట్మాస్ఫియర్ వాజ్ నైస్ అండ్ అండ్ తారక్స్ ఎనర్జీ వాజ్ అమేజింగ్ త్రివిక్రమ్ గారి డైరెక్షన్ ఎవ్రీథింగ్ అంటే ది వాజ్ సో ఆర్గనైజ్డ్ అండ్ నేను ఆ సినిమాలో బైక్ కూడా నేర్చుకున్నా హార్లీ డేవిడ్సన్ బైక్ కూడా నేర్చుకున్నా సో అండ్ ఇస్ సో మెనీ గుడ్ మెమరీస్ ఐ హ్యావ్ అండ్ ఆ సినిమా చేస్తున్నప్పుడు అంటే నా నే ఈరోజు ఓకే అంటే నెక్స్ట్ డే నుంచి షూట్ స్టార్ట్ సో షూట్ లొకేషన్కి వెళ్ళాను లొకేషన్ వెళ్ళే లోపల నాకు అప్పటికి న్యూస్ బయటకు ఎట్లనో వచ్చింది ఐ ఐడి నో ఎట్లా వచ్చిందో బట్ ఎవ్వరూ తెలియని వాళ్ళు కూడా నాకు కాల్ చేసి దే వాంటెడ్ టు బీ ఇన్ టచ్ విత్ మీ ఐ డెంట్ అండర్స్టాండ్ లైక్ ఓకే ఇప్పుడు సినిమా అవుతుంది కాబట్టి ఇంత హవానా అని చెప్పి అనుకున్నాను బట్ నీకు ఒక ఫియర్ కూడా వస్తుంది వాట్ ఇఫ్ వాట్ ఇఫ్ ఇది ప్రాపర్ రోల్ కాకపోతే వీళ్ళే అందరూ నాకు తర్వాత తిడతారు వీళ్ళే అందరూ నన్ను పక్కకు పెట్టేస్తారు కదా అండ్ నాకు అంటే ఒక ఫియర్ కూడా చాలా ఉండింది సో వాట్ ఎవర్ దే అంటే ఒక సాంగ్ అనుకున్నారు అది అది అవ్వలేదు సో ఓకే ఫైన్ నాకు ఎట్లా నాకు అప్పుడు వరకు పెద్ద సినిమాలు ఏం పెద్ద ఐడియా లేదు ఎట్లా హౌ విల్ రన్ అండ్ ఆల్ సో ఇట్ వాజ్ నైస్ అయిపోయింది షూట్ అయిపోయింది బట్ కరెక్ట్ రిలీజ్ టైంకి ఐ థింక్ ఐ వాచ్ ద మూవీ అప్పుడు అండ్ తర్వాత చాలా రోజుల తర్వాత చూశాను బట్ యాక్చువల్ చేశారో అంత లేదు కదా సినిమాలో దేవర్ యాక్చువల్లీ ఎక్స్ట్రా సీన్స్ బట్ దట్ షూట్ నాట్లీ ఐ డోంట్ రిమెంబర్ ఐ డోంట్ రిమెంబర్ బట్ ఒక సాంగ్ షూట్కి మాత్రం నేను గోవాలో ఉండే అప్పుడు సో రిహార్సల్స్ ఉన్నాయని చెప్పారు సో నేను దానికి వెకేషన్లోని క్యాన్సిల్ చేసుకొని వచ్చాను బట్ ఇక్కడ వచ్చాక ఇది క్యాన్సిల్ అయిపోయింది సో ఐ డోంట్ అండర్స్టాండ్ అప్పుడు ఓకే ఓకే ఫైన్ అనుకున్నాను బట్ దెన్ ఐ అండర్స్టూ ప్రాబ్లీ అంటే చాలా అనుకుంటాం కానీ కొన్ని జరగవేమో ఎడిటింగ్లో తీసేస్తారో లేదా యాక్చువల్ షూట్ చేయరేమో అని దెన్ ఐ వాస్ లైక్ ఓకే ఇట్లా కూడా ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్ అంటే లైక్ నిజంగా నాకు ఏం ఒప్పుకున్నాను ఇవన్నీ చెప్పారు ఓకే ఐ వాజ్ ఓకే విత్ ఇట్ అండ్ నెక్స్ట్ డేనే దిస్ ఎడ్ డే దిగున్నా అంటే అనౌన్స్ యాజ్ వన్ ఆఫ్ ద లీడ్ సెకండ్ లీడ్ కింద అనౌన్స్ చేస్తాను దట్ ఆల్సో డిన్ హాపెన్ సో ఐ డింట్ నో ఎందుకు అది అవ్వలేదో నాకు తెలియదు ఐ వాస్ టాకింగ్ టు మై మేనేజర్ ఆల్సో లైక్ అండ్ అండి ప్రామిస్ చేశారు కదా ఇది చేయండి అంటే ఇట్ విల్ హెల్ప్ మీ ఆల్సో కమింగ్ ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ట్విట్టర్లో ఆర్ ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఇషారాబాయిస్ డూయింగ్ వన్ ఆఫ్ ద లీడ్స్ ఆర్ సెకండ్ లీడ్ నేనే అన్నా సెకండ్ లీడ్ లో ఈ చేస్తుంది సో ఎన్ సో మూవీలో చేస్తుంది అంటే ఇట్ విల్ హెల్ప్ మీ ప్రామిస్ చేసిందే కదా యా ఇట్ విల్ హెల్ప్ మీ ఆల్సో అంటే ప్రామిస్లు చాలా చేస్తారు కానీ అది ఇంప్లిమెంట్ అయ్యేది ఎగ్జిక్యూట్ అయ్యేది చాలా కష్టం ఇండస్ట్రీలో చాలా మంది చాలా ప్రామిస్లు చేస్తారు సో వెన్ వెన్ యూ సే సంథింగ్ వెన్ వెన్ యూ సే దట్ ఐ గోన్ డూ దిస్ ద వెరీ నెక్స్ట్ డే అన్నప్పుడు ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ ఐ వాస్ లైక్ ఐ డిన్ అండర్స్టాండ్ ఐ వాస్ ఐ ఆస్ మై మేనేజర్ ఆల్సో లైక్ ప్రామిస్ చేశారు కదండి ఒకసారి చూడండి అని చెప్పి సో ఇట్ వెంట్ ఆన్ లైక్ దట్ దూట్ వాస్ డన్ రిలీజ్ కూడా అయిపోయింది సినిమా అండ్ ఐ వాజ్ నాట్ దట్ హ్యాపీ అంటే ఏదో కొంచెం బాధ ఉండింది నాకు ద ఓన్లీ హ్యాపీనెస్ ఐ హ్యాడ్ అంటే ఆ సినిమా నేను చేసింది ఓన్లీ హ్యాపీనెస్ వాజ్ టు వర్క్ విత్ తారక్ త్రివిక్రమ్ గారు అండ్ విత్ బిగ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ సో దట్ అంటే నాకు ఆ అట్మాస్ఫియర్ అనేది నేను ఎప్పుడు చూడలే వరకు అప్పటి వరకు ఇండస్ట్రీకి వచ్చాను కానీ అంత అట్మాస్ఫియర్ అంత అంత బిగ్ బడ్జెట్లో ఇట్లా ఉంటుంది ఇలా అని నేను ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ యునో యునో ఐ వాజ్ వర్కింగ్ విత్ తారక్ ఎందుకంటే నేను ఇన్ థియేటర్స్ లోనే కాదు చూసి సినిమాల్లో చూసి సో ఐ ఫెల్ వెరీ నైస్ ఎస్ అ బ్రిలియంట్ యాక్టర్ హీ వాజ్ వెరీ వెరీ ఎనర్జిటిక్ అండ్ త్రివిక్రమ్ గారి స్టైల్ డిఫరెంట్ ఉంటుంది సో ఇట్ వాస్ వెరీ న్యూ ఫర్ మీ అండ్ నాకు కూడా కొంచెం ఛాలెంజింగ్ ఉండింది చేయడానికి పూజ యాజ్ వెల్ షీ వాస్ మై సిస్టర్ కదా అందులో సో ఇట్ ఇట్ వాజ్ ఫన్ ఓన్లీ బట్ అదే షూట్ అంతా అయిపోయి రిలీజ్ అయిపోయిన తర్వాత అదే పీపుల్ కాల్డ్ మెన్ లైక్ మీదేం లేదండి రోల్ మీదేం పెద్దగా ఏం లేదండి అసలు ఆ రోల్ అంటే అంటే నేను ఇప్పుడు నేను ఏం చేయాలి దాన్ని ఏం చేయలేదు చేయలేదు మీ చేతిలో ఉంటుందని చాలా తెలియదు తెలీదు అను సినిమా వాళ్ళే చాలా మంది చేశారు నాకు అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసినట్టు నేను డబ్బా కొట్టుకోను నాకు చాలా భయం ఉండదు నెగిటివ్ ఎనర్జీస్ వల్ల ఏమైనా అవుతుంది నాకు చాలా ఫియర్ ఉంది ఉండేది సో నేను ఎవరికి ఏమంతా నేను డబ్బా చేయలేదు దానికి పెద్ద ఇది చేసుకోలేదు ఏం చేసుకోలేదు అప్పుడు ద పీపుల్ హూ కాల్ మీ లైక్ ఐ కేమ్ టు నో దట్ యుర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ అంటే అవునండి చేస్తున్నాను సినిమా చూసిన తర్వాత వాళ్ళే నాకు కాల్ చేసి ఏం లేదండి అసలు మీద అందులో అసలు ఎందుకు ఒప్పుకున్నారు ఎందుకు చేశారు ఇలా నాకు చాలామంది చెప్పారు చాలామంది అసలు మీకు ఇదే ఏ విధంగా మీకు వర్కౌట్ అవ్వదు అంటే ఓన్లీ నెగిటివ్ ఇస్ నత్ పాజిటివ్ ద ఓన్లీ పాజిటివ్ థింగ్ దట్ హ్యాపెండ్ ఏంటి అంటే ఐ గాట్ ఎక్స్పోజర్ ఎందుకంటే దట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్ అండ్ ఈషారెబ్బా అనే ఒక అమ్మాయి ఉంది అన్నది ఆ సినిమాతోనే తెలిసింది తెలుగు అమ్మాయి ఉంది అంటే ఎక్స్పోజర్ వాజ్ హ్యూజ్ అంటే నా ఎందుకంటే ట్విట్టర్ అప్పుడే నేను కొత్తగా వచ్చాను ఆ సినిమాకి ముందు దే వాజ్ పీపుల్ దే వే పీపుల్ ట్యాగింగ్ మీ అంటే 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 చెప్పొచ్చు నాకు తెలియదు బట్ దే వర్ ట్యాగింగ్ మీ అండ్ మై కో స్టార్ పూజా అండ్ ఆల్ దే లైక్ అది తెలుగు అమ్మాయి బాగుంది కదా ఇది అదే అంటే పూజ బాగుంది కదా అంటే అంటే మిక్స్ ఉన్నాయి కానీ సపోర్ట్ ఐ గాట్ ఇట్ వాస్ హ్యూజ్ మ్యాన్ లైక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే మా తారకన్నతో చేసింది ఈశారెబ్బా తెలుగు అమ్మాయి చేసింది అంటే అంటే నాకు ఇప్పటికీ నేను మొన్న రాజమండ్రిలో షూట్ అయిపోయి రిటర్న్ వస్తుంటే ది వాస్ ఇస్ గై హు వాంట్ టేక్ అ సెల్ఫీ విత్ మీ హీస్ లైక్ సెల్ఫీ తీసుకొచ్చా మేడం అండి అండ్ షూర్ మీరు అరవింద్ సమయతో చాలా బాగా చేశారంటే ఎంతసేపు ఉన్నా నేను అందులో చాలా తక్కువసేపు ఉన్నా బట్ స్టిల్ పీపుల్ రిమెంబర్ మీ అండ్ దట్స్ అ హ్యూజ్ థింగ్ అంటే అవన్నీ నెగిటివ్ అన్నీ పక్కన పెట్టేస్తే వాట్ ఎవర్ హ్యాపెన్ విత్ దట్ అవన్నీ నేను పక్కన పెట్టేస్తే జనాలు అంటే ఎప్పుడు చేస్తారు మళ్ళీ మాతో ఆరకన్నదో ఏమనుకుంటున్నారు మొన్న ఆస్కర్ వచ్చింది కదా మీరే అనుకుంటే అంటే వాళ్ళు ద లవ్ దే గేవ్ మీ ద సపోర్ట్ అంటే ఆ రోజు కూడా రిలీజ్ అయినప్పుడు దాని తర్వాత కూడా అంటే బేసికలీ తెలుగు అమ్మాయి మన అమ్మాయి అని నన్ను అంటే ఒక దగ్గర తీసుకొని చాలా సపోర్ట్ చేశారు ఐ థింక్ దట్ వాజ్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే అంటే నేను ఎప్పుడు ఏముంది ఏమొస్తుందిలే ఏముంది లే అంటే వాళ్ళు ఇది చెప్పారు అది చేయలేదు అయ్యో చేసి ఉంటే బాగుండి ఇలా ఉండేదాన్ని సడన్గా ట్వీట్స్ అన్ని అన్నిట్లో చాలా వాటిలో నన్ను కూడా ట్యాక్ చేశారు సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పాజిటివ్ అండ్ ఐ రియలీ లైక్ డిట్ ప్రతి దానికి అప్పుడు కొంచెం కొంచెం బాధ అనిపించిన పే అవుతుంది ఐ ఐ థింక్ వాట్ ఫీల్ లైక్ నీకు ఒక జరుగుతుంది నువ్వు బాధపడుతున్నావు అంటే ఐ థింక్ సంవేర్ సమ్వేర్ నువ్వు కరెక్ట్ చేస్తున్నావు అంటే గాడ్ విల్ కాంపెన్సేట్ యువ్సేట్ పాజిటివ్ థింగ్ వాట్ ఐ ఫీల్ ప్రాజెక్ట్ ప్రజెంట్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు తెలుగులో అండ్ వన్ మోర్ ప్రాజెక్ట్ ఇన్ తమిళ్ అదే టూ ప్రాజెక్ట్ ఎలా తమిళలో బాగుంది చాలా న్యాచురల్ గా ఆథెంటిసిటీ కావాలి ఇట్లా చాలా వచ్చేసినాయి ఇప్పుడు ఇప్పుడు జనాలందరికీ టూ మచ్ కాంటెంట్ ఎక్కువైపోయాయి ఓటీటీలో ఏదైనా కొంచెం మనం ది టాప్ ముందు ఓ ఏ చాలా నచ్చేది ఇప్పుడు అలా చూపిస్తే ఆ ఇది మొన్నే ఏదో వేరే సినిమా చూసావు ఏదో వేరే లాంగ్వేజ్ అంటే ఇప్పుడు టూ మచ్ కాంటెంట్ దే లైక్ నీకు అన్ని లాంగ్వేజెస్లో సినిమాలు ఉన్నాయి నీకు డబ్ తెలుగులో డబ్ చేసిన సినిమాలు ఉన్నాయి అన్ని సో నీకు జాపనీస్ మలయాళం ఉన్నాయి అన్ని స్పానిష్ ఉంది ఫ్రెంచ్ ఉంది అన్ని సినిమాలు ఉన్నాయి నీకు అన్ని లాంగ్వేజెస్లోనూ ఉన్నాయి సో నువ్వు సబ్ టైటిల్స్ చూసేయచ్చు డబ్ చేస్తే తెలుగులో చూసేయచ్చు సో ఇట్స్ వెరీ కన్వీనియంట్ అండ్ టూ మచ్ అవుట్ సైడ్ Mm. OTT lawyers, there's too much content. I don't know. <laughs> so, um,

అది అదైతే ఉంది బట్ రియల్ స్టోరీస్కి అంటే అరే మన నాకైతే ఏదైనా సినిమా చూసినప్పుడు అరే భలే ఉంది అని అనిపించింది అంటే నాకు మళ్ళీ చూడాలనిపిస్తుంది లేదా ఎనీ క్యారెక్టర్ లైక్ అరే ఇది నాకు జరిగింది లేదా ఇది నా ఫ్రెండ్కి జరిగింది అని అనిపిస్తే రిలేటబిలిటీ అన్నది ఐ థింక్ ఇట్ విల్ క్యాప్చర్ ద ఆడియన్స్ వెరీ వెల్ యా కానీ ఇండస్ట్రీలో వన్స్ హీరోయిన్గా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఒక టూ త్రీ ఫిల్మ్స్ చేసేసిన తర్వాత ఫినాన్షియల్లీ వీళ్ళకి అసలు అడ్డు ఉండదు వీళ్ళకి ఫుల్ లగ్జరీ లైఫ్ వీళ్ళకి ఇంకా వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు అన్నది ఉంది వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ దాట్ నాకు నా గురించి కూడా అలాగే అనుకున్నారు స్టార్టింగ్లో అంటే వెంటనే అలా డబ్బులు అన్నీ వచ్చేసి ఓ ఫుల్ బిల్డింగ్ల మీద వెళ్ళి ఒక డైమండ్ ఒక హౌసా లేదా ఈ హౌజా ఏం కట్టలేదు అంత లేదు బట్ అంటే ఫేమ్ వస్తుంది ఆబ్వియస్లీ ఫేమ్ వస్తుంది అన్నీ వస్తుంది అండ్ ఈక్వల్గా నీకు సక్సెస్ కూడా ఉండాలి సక్సెస్ ఉండాలి అండ్ నీకు ఇప్పుడు ఏంటి అంటే దేర్ నీకు ఫైనాన్షియల్గా యూ హ్యావ్ టూ త్రీ ఆప్షన్స్ రైట్ నా లైక్ లెట్స్ చేయొచ్చు సినిమాలలో చేయొచ్చు సో నువ్వు సైమల్టేనియస్ గా టూ టు త్రీ ప్రాజెక్ట్స్ చేయొచ్చు అండ్ అండ్ యూ హావ్ బ్రాండ్స్ రైట్ నా సో దే సో మెనీ ఆప్షన్స్ రైట్ అండ్ బ్రాండ్స్ అన్ని ఉన్నాయని అందరు నేను అప్రోచ్ అవ్వాలని లేదు మళ్ళీ దానికి కూడా కాంపిటీషన్ ఉంటుంది దేనికన్నా కాంపిటీషన్ ఉంటుంది సో నీ క్రైటీరియా వాళ్ళకి మ్యాచ్ అవ్వాలి కాంపిటీషన్ చూస్తే భయం అంటే ఏం చేస్తాం భయపడి భయపడతాను అలా వెళ్ళి నాకు పొద్దున్న లేస్తే యాంగ్జైటీ వస్తుంది ఇట్స్ అ వెరీ కామన్ థింగ్ ఇస్ కళ్ళు తరంగానే ఓకే అన్ని అంటే ఏమేం ఉన్నాయి ఏమేమి ప్రాబ్లమ్స్ అని అన్నీ అనను బట్ వాట్ యు హావ్ టు డూ అబౌట్ యూర్ ఫ్యూచర్ ఆర్ ప్రెసెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బట్ యాంగ్షియస్నెస్ అనేది ఇట్స్ అ వెరీ కామన్ హాబీ ఫర్ మీ అన్నట్టు నాకు అయిపోయింది బట్ అదే దట్స్ స్వాట్ ఐ మీన్ చాలా కాంపిటీషన్ అయితే ఉంది బట్ దేస్ కాంపిటీషన్ ఎవ్రీవేర్ మన దగ్గర ఇంకా ఎక్కువ ఉంటుంది బికాస్ సినిమా ప్రపంచం కాబట్టి ఇట్స్ షో బిస్ ఇండస్ట్రీలో ఉండి అంటే ఎక్కువ మందితో మింగిల్ అవ్వడం అనేది స్టార్టింగ్లో మీకు ఎక్కువ కనిపించలేదు ఈ మధ్య కాలంలో శివాత్మిక శి తన శివాని శివాత్మికతో కనిపిస్తున్నారు బట్ ఓకే అక్కడ దాకా ఓకే బట్ కంపల్సరీ కొన్ని ఉంటాయి ఇక్కడ వీళ్ళతో కంపల్సరీ మింగిల్ అవ్వాలి కంపల్సరీ అటెండ్ అవ్వాలి సో దట్ మనం విజిబుల్గా ఉంటాము అని ఫ్రెండ్లీ మీటప్స్ కాకుండా కంపల్సరీ అనిపించినవి బట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయాలన్నమాట అలాంటివి డూ గో డ్యూ ఎంజాయ్ సోషలైజింగ్ ఇస్ సమ్థింగ్ ఇస్ గుడ్ అంటే బట్ గ్రాజ్యువల్గా అంటే సోషలైజింగ్ ఇన్ ద సెన్స్ ఇషియలీ ఐ యుస్ టు సోషలైజ్ లైక్ నాకు కూడా చెప్పారు లైక్ యూ హ్యావ్ టు సోషలైజ్ నాట్ లైక్ నీ మేనేజర్ వెళ్ళి చెప్పగా నేను ప్రాజెక్ట్లు అట్లా రావు యూ హ్యావ్ టు గెట్ ఇన్ టచ్ విత్ వి పీపుల్ అండ్ టాక్ టు దెమ్ ఇది అంతా ఉండేది అని చెప్పారు సో ఐ సోషలైజ్ లైక్ ఐ ఇప్పుడు నేను సినిమా చూసాను ఇప్పటికీ కూడా సినిమా నాకు నచ్చితే నేను డైరెక్టర్ నెంబర్ తెలుసుకొని ఐ కాంటాక్ట్ దెబ్ దాస్ ఐ వాంట్ వర్క్ విత్ దెమ్ ఒక మంచి ప్రాజెక్ట్ తీశారు విచ్ మూవ్డ్ మీ అంటే ఐ డెఫినెట్లీ వాంట్ టు వర్క్ విత్ హిమ్ హీరో

అందులో ఎంత మందికి నువ్వు గుర్తుంటావో నీకు తెలియదు అది ఎంత వరకు నీకు అవుతుందో సో నేను ఐ థింక్ ఐ స్టాప్డ్ ఇట్ ఆఫ్టర్ వర్డ్స్ బికాస్ ఐమ్ వెరీ ఐ నాట్ సి ఇంట్రో వర్డ్ నేను కావాలనుకుంటే ఎక్స్ట్రో వర్డ్ కూడా ఉంటా సో ఐ కాల్ మై సెల్ఫ్ ఆస్ ఆంబీ వర్డ్ సో ఇంట్రో వర్డ్ ఎక్స్ట్రో వర్డ్ మిక్స్ అనమాటేషన్ మూడ్ అండ్ ఆల్ సో ఇట్లా అంబి గింబి పెట్టుకుంటే వర్కౌట్ అవ్వదు కాబట్టి ఐమ్ లైక్ ఓకే ఫైన్ నీకు నిజంగా వర్క్ చేయాలనుకుంటే యూ కాల్ దెమ్ డైరెక్ట్లీ అండ్ టాక్ టు దెమ్ డైరెక్ట్లీ సో అట్లా నేను ప్రిపేర్ అయ్యి సో సోషలైజ్ యా ఐ మీన్ అట్లీస్ట్ యువర్ దేర్ ఇన్ దర్ మైండ్ అది సో అది అన్నది ఉంటుంది బట్ సోషలైజింగ్ ఆల్సో ఇట్ విల్ ఇట్ విల్ హెల్ప్ యూ టు ఓన్లీ సమ్ ఎక్స్టెండ్ నాట్ ఫుల్లీ బికాస్ పార్టీస్ అ సమ్థింగ్ వే యూ గో అండ్ చిల్ దట్స్ వాట్ ఐ ఫీల్ అండ్ ఐ డోంట్ నో హౌ మచ్ దట్ విల్ హెల్ప్ నాకైతే అంటే నేను ఉన్నా అని తెలిసింది బట్ వర్క్ వైజ్ అయితే నేను సూట్ అయితేనే నాకు వచ్చాయి రిఫరెన్స్ల ద్వారా అయితే నాకేం పెద్దగా ఏం రాలేదు సో ఇట్స్ జస్ట్ దట్ సి ఎవ్రీ క్యారెక్టర్ నాకు స్ట్రగులే నాకు రావాలి అంటే ఎనీ క్యారెక్టర్ నేను ఇప్పుడు చేసిన సినిమాలన్నీ ఐ హ్యావ్ టు ఇట్స్ నాట్ ఇట్ వాజ్ నాట్ ఈజీ అంటే ఇప్పుడు నేను ముందు ఒక సినిమా చేశాను అంటే నాకు టైప్ కాస్ట్ చేసేస్తారని చాలా భయం ఉంది నేను ఒక రిస్క్ తీసుకొని ఒక రోల్ చేశాను అంటే ఓకే నెక్స్ట్ సినిమాను నాకు ముందది ఉండేది కాదు ఫియర్ తర్వాత ఎప్పుడైతే నేను ఒక ఒక క్యారెక్టర్ చేసిన తర్వాత నేను అరవింద సమేత చేసిన తర్వాత అందరు నాకు సిస్టర్ రోల్స్ ఇచ్చారు అందరూ లైక్ హూ కాల్స్ కాల్స్ మీ మీ అప్పటికి మీరు సెవెన్ ఎయిట్ మూవీస్ లీడ్గా లీడ్గా సో దే లైక్ మా దగ్గర ఒక మంచి రోల్ ఉందండి వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ పెద్ద సినిమా పెద్ద ప్రొడక్షన్ మీరే మెయిన్ అండి అంటే ఎనీ ప్రొడక్షన్ అవుతుంది లైక్ ఐ డోంట్ రిమెంబర్ బట్ ఎనీ వన్ లైక్ హూ ఎవర్ కాల్స్ మీ పెద్ద ప్రొడక్షన్ చిన్నప్పుడు ఎవరన్నా కానివు మా దగ్గర మంచి రోల్ ఉందండి వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ మీరే మెయిన్ అని అంటారు కట్ మీరు సిస్టర్ చేస్తే సిస్టర్ ఓ లేదా సమ్ రిలేటివో ఆ సంథింగ్ మీరు అరవింద్ సమేతలో చాలా బాగా చేశారండి మా దగ్గర సేమ్ ఈక్వల్ రోల్ చెప్తే అరవింద్ సమేత మళ్ళీ అంటే లీడ్ రోల్ దట్స్ ప్రాబ్లమ్ అగేవ్ బికాస్ నథింగ్ రాంగ్ ఇన్ డూయింగ్ సునా సునా రోల్ నేను ఏదైతే అరవింద్ సమేత దర్ ఇస్ నథింగ్ రాంగ్ నువ్వు చేసావు నాకంటే నా మైండ్ లో ఎట్లా నాకు లీడ్ రోల్స్ చేయాలని ఉంది కాబట్టి ఐ వాజ్ వెరీ హెసిడెంట్ ఒప్పుకోడానికి కానీ నేను చేసినప్పుడు ఓకే ఫైన్ సరే చేశాను ఓకే ఏవో డిస్సాటిస్ఫాక్షన్స్ ఉన్నాయి ఓకే ఫైన్ బట్ ఆఫ్టర్ యూ కమ్అట్ ఆఫ్ ఇట్ పీపుల్ నాట్ పీపుల్ జస్ట్ ద పీపుల్ హియర్ ఇన్ ద ఇండస్ట్రీ హ్యావ్ టు సీ బియాండ్ దట్ నో ఓకే అమ్మాయి ఈ రోల్ సెట్ అయింది ఇట్లాంటిది వేరేది అంటే సిస్టరే కాదు కదా లీడ్గా కూడా చూడొచ్చు కదా అన్నది నేను అంటున్నా అప్పుడు నాకు ఆ ఫియర్ స్టార్ట్ అయింది చాలా ఓకే నేను ఒట్టి బ్రెయిన్లో నేను లీడ్గా చేయాలని చెప్పి ఈ సినిమా ఓకే చేశాను అనుకో వీళ్ళందరు మాత్రం నెక్స్ట్ నేను టైప్ కాస్ట్ చేసేస్తున్నారు అన్నది చాలా భయం వేసింది బట్ వాట్ టు నేను ఇప్పుడు రీసెంట్గా మన దయా చేసా ఒకటి హాట్స్టార్ లో దానికి చాలా మంచి ఏంటి అప్లాజ్ నాకు చాలా అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఓన్లీ నా క్యారెక్టర్ చాలా నచ్చింది చాలా ఛాలెంజింగ్ ఉండింది ఆ రోల్ బికాస్ ఐ వాస్ వేరింగ్ దట్ ప్రాస్థెటిక్స్ అండ్ టూ త్రీ అవర్స్ ఉండేది అండ్ అది చాలా ఒక సమ్ త్రీ ఫైవ్ కేజీస్ ఉండేది అది మొత్తం పై ఇట్లా వేసుకునేది ఉంటాయి సో అండ్ మ్యాంగ్లూరులో షూట్ చేస్తాను చాలా వేడిగా ఉండింది సో ఆ క్యారెక్టర్ మా అంటే అందులో నేను చేసిన యాక్టింగ్ మై క్యారెక్టర్ ఎవ్రీథింగ్ నేను ఎప్పుడు చేయలేదు అట్లా వెరీ సీరియస్ అండ్ షీజ్ అ బ్యాడ్ యాస్ సో అది నీకు దయా టూలో తెలుస్తుంది అనమాట సో పార్ట్ టూలో సో ఆ అలివేలు నా క్యారెక్టర్ ఇప్పటికీ నాకు అలివేలు మాస్ అలివేల్ మాస్ అని పెడితే చాలా బాగా అనిపిస్తుంది ఎప్పుడు వస్తుంది మేడం దయా టూ అని కూడా అడుగుతారు సో అది చేసిన తర్వాత కూడా నాకు రెండు మూడు వచ్చినవి అట్లాంటి క్యారెక్టర్స్ వచ్చాయి ఐఎమ్ లైక్ బ్రో ప్లీజ్ ప్లీజ్ యాక్టర్ని కదా నాకు అన్ని ట్రై చేయాలని ఉంటుంది ఒక గ్రీడీనెస్ ఉంటుంది యాక్టర్ అనేసరికి సో డోంట్ టైప్ కాస్ట్ మీ ఐ కెన్ డూ ఎనీ రోల్ లైక్ యూ గివ్ మీ ఎనీ రోల్ ఐ డూ ఇట్ బట్ డోంట్ టైప్ కాస్ట్ సేమ్ అట్లాంటి రోలే కాకుండా అంటే లైక్ ఏం చేయాలి ఇంకా వీళ్ళకి అంటే ఏం చెప్పాలి ఐమ్ ఎమ్ నాట్ ఇనఫ్ అన్న జోన్ లోకి నువ్వు వెళ్ళిపోతావు నువ్వు ట్రిప్ అయిపోతావు ఒక రేంజ్ లో అంటే ఏంటి నీ మీద నీకే డౌట్స్ వస్తాయి నాకు వచ్చే ఐమ్ నాట్ ఐమ్ లైక్ స్ట్రాంగ్ నేను ఎవడేం చెప్పినా నేను ఇట్లే ఉంటాను ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అలాగా యు ఆర్ స్ట్రాంగ్ యట్ యు ఆర్ వెరీ డెలికేట్ ఆల్ సెన్సిటివ్ సమ్ టైమ్స్ అంటే నీ మీద నీకే సెల్ఫ్ డౌట్స్ వస్తాయి సో బట్ బట్ దెన్ అందరికి వలన సో ఐ థింక్ అదే అన్న ఎప్పుడైనా సరే నిన్ను నువ్వే ఎంకరేజ్ చేసుకోవాలి ఈవెన్ దో యూ హ్యావ్ అంటే ఈవెన్ దో యూ హ్యావ్ ఫ్యామిలీ అవన్నీ ఉన్నా మనకి డీప్ డౌన్ అనిపించేది వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం చెప్పలేము సో దట్స్ ఆర్ జాబ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అది చెప్పినా అర్థమయ్యేది కాదు అది ఇంటర్నల్గా చాలా ఉంటుంది వాట్ ఎవర్ ద ఫీలింగ్ యూ హ్యావ్ బికాస్ యూ లవ్ ద జాబ్ ఐ లవ్ యాక్టింగ్ అండ్ ఆల్ సో ఆ చెప్తే పిచ్చి అనుకుంటారు ఏమనుకుంటారు నాకైతే తెలియదు కానీ వెన్ యాక్చువల్లీ ఐ డూ అ గుడ్ రోల్ గుడ్ క్యారెక్టర్ కదా హ్యాపీనెస్ వేరే ఉంటారు అండ్ జనాలు అది కనెక్ట్ అయినప్పుడు ఇంకా భలే అనిపిస్తుంది దట్స్ నైస్ సో దాట్స్ వాట్ చాలా జెన్యున్ గా మాట్లాడారు దట్స్ నైస్ నేనంటే యాక్చువల్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇండస్ట్రీలో ఉన్నారు ఇన్నేళ్ళు ఉన్నారంటే యూ నో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ తెలుసు ఎలా వర్క్ ఎలా వర్క్ అవుతుంది ఇక్కడ అంతా ఎంత వర్క్ మాట్లాడాలి క్యారిక్యులేటర్ మాట్లాడని బట్ యు స్పోక్ యూ హార్ట్ అన్నట్లు మాట్లాడారు దట్స్ వెరీ నైస్ అండ్ ఆడియన్స్కి చాలా మందికి తెలుసు ఇప్పుడు బయట అసలు ఎట్లుంది ఏముంది అన్నది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే మాట్లాడారు మాట్లాడారు దే వేర్ ఐ థింక్ ఫస్ట్ టైం ఐ థింక్ ఐఎమ్ బీయింగ్ వెరీ వెరీ ఆనెస్ట్ అబౌట్ వాట్ ఐ ఫీల్ ఆల్సో బికాస్ ద క్వశ్చన్స్ యూఆర్ నువ్వు ఏమైతే అడిగినావో అవన్నీ నాకు ఇట్లా నీకు సడన్గా లైఫ్లో కొన్ని క్వశ్చన్స్ నేను నువ్వే అడుగుతూ ఉంటావు చూడసిన ఏమవుతుంది ఏంటి లేదా పాజిటివ్ కూడా అయ్యి ఉండవు చాలే ఎస్ దిస్ ఇస్ ద వన్ అన్న ఫీలింగ్ కూడా ఉండదు కొన్ని ప్రాజెక్ట్స్ సో జనరల్ ఇన్ జనరల్ ఆల్సో లైక్ నాకేమైతే ఆలోచిస్తుంటే నువ్వు అవే అడిగావు సో ఐ ఫెల్ట్ వెరీ వెరీ అంటే ఐ ఐ ఫెల్ లైక్ ఐమ్ టాకింగ్ టు అ ఫ్రెండ్ లైక్ చాలా ఇయర్స్ నుంచి నాకు తెలుసు వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ అండ్ ఆల్సో ఐ ఫెల్ట్ వెరీ నైస్ అండ్ శివాని శివాత్మికతో కూడా మీరు ఈ మధ్య కల్పిస్తున్నారు అంతకుముందు అంతా కూడా యూనో మేము యాక్చువల్లీ లాక్డౌన్కి కి ముందు ఒక ఒక ఫంక్షన్ లో ఒక అవార్డ్ ఫంక్షన్ లో ఇట్లనే శివాత్మిక పక్కన కూర్చున్నా శివాని ఉన్నారు సో వాళ్ళిద్దరు ఉన్నారనమాట సో అప్పుడు ఓకే బ్రో మనం కలుద్దాము యాక్చువల్లీ మేము ఫర్ చేంజ్ లోనే కలిసాం నాకు అది గుర్తులేదు ఫలక్నామా ప్యాలెస్ లో ఫర్ చేంజ్ లో కలిసామంటాం నాకు అది గుర్తు కూడా లేదు అది సో దట్ వాస్ ఐ థింక్ లాంగ్ బ్యాక్ లాక్డౌన్ కి ముందు ఒక అవార్డ్ ఫంక్షన్లో మేము కూర్చున్నాము తర్వాత కలుద్దాం అనుకున్నాం అంతైంది అట్లా చాలా మంది అనుకుంటారు కలవరు తర్వాత సో అండ్ లైక్ ఓకే ఫైన్ తర్వాత లాక్డౌన్ అయింది లాక్డౌన్ టైంలో వీవర్ ఇన్ టచ్ అప్పుడు బాక్సింగ్ స్టార్ట్ చేసామన్నమాట వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ భాస్కర్ అని వచ్చేవారు బాక్సింగ్ నేర్పించారు సో నేను కూడా నేను అప్పుడు ఏం లేదు కదా పని మనకి సో లాక్డౌన్ టైంలో సో బాక్సింగ్ స్టార్ట్ చేసి దెన్ వీ బికేమ్ రిలీ క్లోజ్ అండ్ వాళ్ళు మా ఇంటికి వచ్చారు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని సో అట్లా మేము చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయాం సో అప్పుడు ఇప్పటికీ కూడా లైక్ వి మీట్ అండ్ వి చాట్ వి లైక్ ఆబ్వియస్లీ గాసిపల్ గర్ల్స్ టాక్ సో అవి చేస్తాం కావ్య కావ్య వచ్చి ఐ థింక్ కావ్య ముందు నుంచే ఉండింది బట్ ఐ వాజ్ నాట్ దట్ క్లోజ్ టు హ కానీ శివాని శివాత్మిక వాళ్ళ వాళ్ళంతా చైల్డ్హుడ్ ఇది అనమాట చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట సో లాస్ట్ టైం సైమాకి వెళ్ళినప్పుడు అప్పటి నుంచి కావ్య కూడా క్లోజ్ అయిపోయింది సో మేము ఇప్పుడు మేము నలుగురం ఒక గ్రూప్ మేము నలుగురం చాలా రెగ్యులర్గా కలుస్తూ ఉంటాము జనరల్గా లైక్ అంటే నేను అంటే దే నో మీ ఎగ్జాక్ట్లీ లైక్ ఎట్లా అండ్ నేను నేను చూస్తే చాలా రిజర్వ్డ్ చాలా ఈ అమ్మాయి అసలు ఏం మాట్లాడదు అని అనుకుంటారు బట్ వీళ్ళ దగ్గర అట్లా ఏంటి ఇదా అని అంటారు సో లైక్ చాలా చాలా ఫ్రీగా ఉంటాయి అంటే నాకు దే ఓంట్ జడ్జ్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎవరిని జడ్జ్ చేసుకోము నేను చాలా ఫ్రీగా ఉంటాను వాళ్ళతో మా సిస్టర్స్ ఎట్లా ఉంటా అట్లా ఉంటాను నేను అనమాట సో ఈవెన్ ఈవెన్ ఆంటీ అంకుల్ కూడా చాలా చాలా ఫ్రీగా ఉంటారు అండ్ అంత ఫ్యామిలీ లాగా లైక్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడల్లా నాకు అప్పడాలు అంటే చాలా ఇష్టం అనమాట సో ఇంత డబ్బాలో అప్పడాలు ఎప్పుడు రెడీగా ఉంటాయి ఎలాగే ఈసారి అప్పడాలు కావాలా నీకు అని అడుగుతాను సో ఎక్కడిస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు కానీ ఓకే నాకైతే అంటే చాలా ఇష్టం కాబట్టి అట్లా కూర్చుని చాలాసేపు మాట్లాడుకుని అవుట్ చేస్తాము సపోజ్ నేను ఏదైనా డిస్కస్ చేయాలన్నా వాళ్ళు ఏమైనా నాతో డిస్కస్ చేయాలి లైక్ జనరల్ లైక్ నాట్ జస్ట్ అబౌట్ కెరియర్ అండ్ ఆల్ బట్ జనరల్ టాపిక్స్ గురించి అట్లా మాట్లాడుకుంటాం జోక్లు వేసుకుంటాం అంటే ఇట్స్ లైక్ నైస్ సేఫ్ ప్లేస్ అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలో ఇంత క్లోజ్ అవుతారు అని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే నేను ఇంత క్లోజ్ ఎవరితో అవ్వలేదు సో ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ బీన్ ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ ఐ థింక్ ఫోర్ ఇయర్స్ అనుకుంటా ఫోర్ ఇయర్స్ నుంచి వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్ మేము అంటే మేము నలుగురం ఇట్లా డిసైడ్ అయిపోయినా ఓకే ఇంకో పెళ్లి చేసుకుందాం అందరం ఒకటే ఒక కాలనీలో పక్క పక్క నీళ్ళు తీసుకుందాం సో పెళ్ళి అయినా అవ్వకపోయినా పక్క పక్క నీళ్ళు తీసుకొని ఎంజాయ్ చేద్దాం కొన్ని ఇన్స్టాగ్రామ్ లో కొన్ని మాది ఒక గ్రూప్ ఉంటదన్నమాట అనమాట సో కొన్ని రీల్స్ మేము అన్ని షేర్ చేసుకుంటూ ఉంటాం అందులో కొన్ని రీల్స్ ఉంటాయి పాత బాగా ముసలి అయిపోయి ట్రిప్ ఎగ్జాక్ట్లీ సో అట్లా వెళ్దాము ఇట్లా ప్లాన్ చేసుకుందాం ఎందుకంటే ఇప్పుడు మేము ట్రిప్ ప్లాన్ చేసుకుంటామా ఒక వన్ టూ డేస్ ఎక్సైట్ అవుతాం థర్డ్ డే ఎవరేం మాట్లాడరు సో మేము అనుకుంటాం మేము ప్లాన్ చేస్తాం కావ్య ఎల్లు వచ్చేస్తుంది వేరే ఫ్రెండ్స్తో అది వెళ్ళేసి వచ్చేస్తుంది మీరు ఎలాగో రారు నేను వెళ్ళేసి వచ్చేస్తా అంటది సో కానీ వెళ్తాం కానీ అంటే ఇయర్ లో ఒక వన్ టైమ్ టూ టైమ్ అట్లా మేము హాలిడేస్ కి అది విల్ జస్ట్ బి మై సెల్ఫ్ వాళ్ళతో ఉన్నప్పుడు అండ్ అదే అంతే సేఫ్ స్పేస్ ఐ వుడ్ సేట్స్ నైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈషా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ విష్ నేను ప్రతి తెలుగు యాక్టర్ వచ్చిన వాళ్ళందరికీ చెప్తారు మెయిల్ అండ్ ఫీమేల్ తేడా లేకుండా యూనో ఆల్ ద వెరీ బెస్ట్ అంటే హార్ట్ఫుల్గా చెప్తాను అనమాట రావాలి తెలుగు వాళ్ళు రావాలి తెలుగు మాట్లాడే వాళ్ళు వినాలి సినిమాల్లో తెలుగు బాగా ఇంకా వినిపించాలి అని సో ఐ విషింగ్ ద సేమ్ ఆల్ ద వెరీ బెస్ట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి కూడా థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ హర్షిని ఐ నో వే యూ కేమ్ ఫ్రమ్ అండ్ ఆర్ యాక్చువల్లీ ఇప్పుడు ప్యార్లల్గా రెండు చేసిన ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ